Om Shri Gurubhyo Namaha Harihi Om Shruti Smruti Purana Namalayam Namami Bhagavat Pada Shankaram Loka Shankaram Asurim Yoni Mapannaha Mudha Janmani Janmani Mama Prapyaiva Kaunteya Tato Yantyadhamam Gatim Yasura Lakshanamulu Galavaru A Lakshanamulu Tote Jivinchi Dehatyaganantaramo Tirigi Malla Ave Lakshanamulu Tote Unde Janmanu Pondutaru Yoni Ante Janma Asurim Yoni Mapannaha అంటే అసురుల యోని అసురులకు చెందిన జన్మను పొందుతారు అంటే ఒకసారి అసురులకు చెందిన జన్మ పొందుతారు అని ఒకసారి తోట అవుతది జన్మని జన్మని జన్మనెత్తే ప్రతి సందర్భంలో కూడా అసురులకు చెందిన జన్మనే పొందుతారు అంటే అదే కంటిన్యూ అదే సైకిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది దీనికి మీరు విని ఉంటారు మూడు జన్మల దరిద్రుడు వచ్చాడు బిచ్చం వేయమని సామెత ఒకటి ఉంది వాడు బిచ్చం కోసం ఎవడో వస్తే మూడు జన్మల దరిద్రుడు వచ్చాడు బిచ్చం వేయమని అంటే వాడు అడిగాడు మూడు ఈ జన్మకు దరిద్రుణ్ణి మూడు జన్మల దరిద్రుణ్ణని ఎలా చెప్తారు అని అంటే క్రితం జన్మలో నీవేమీ దానం చేయలేదు దరిద్రుడుగా ఉంటివి అంచేత నీ జన్మలో దరిద్రుడు వై పుట్టావు మళ్ళీ ఈ జన్మలో కూడా దానం ఏం చేయట్లేదు కాబట్టి మళ్ళీ జన్మలో కూడా దరిద్రుడు వైపు పుడతావు అని దానికి ఎక్స్ప్లెనేషన్ ఆ రకంగా వీడు అసురయోని యందు జన్మించి అసుర లక్షణములను చక్కగా నిలబెట్టుకుని ఉన్నట్లయితే మళ్ళీ అసుర జన్మనే పొందుతాడు అసుర యోనికి చెందిన జన్మను పొందుతాడు అలా ఒక జన్మతోటే అయిపోతుంది జన్మని జన్మని జన్మ తర్వాత జన్మ అసుర యోనుల యందే జన్మిస్తూ ఉంటాడు అంటే ఈ అసుర లక్షణములు ఏమిటి అహంకారం బలం దర్పం కామం క్రోధంచ సంశ్రితాహ అని మనం చూసాం కదా ఈ లక్షణాలు ఐదు లక్షణాల కింద చెప్పారు మీరు వాటిని ఆరు కింద చెప్పచ్చు కూడాను ఇంకా ఇటు అటుగా ఇంటర్ రిలేటెడ్గా చెప్పచ్చు ఈ లక్షణములు ఎలా ఉంటాయంటే బయటికి అవి దుఃఖరూపముగా ప్రకటమవుతూ ఉంటాయి అహంకారాన్ని ప్రకటిస్తూ ఉన్నవాడు ఒక రకమైన టెన్షన్లో ఉంటాడు అలాగే దర్పమును ప్రదర్శించేవాడు కూడా అదేమీ సుఖరూపంగా ఉండవు అహంకారము దర్పము కామము క్రోధము ఇవి దుఃఖరూపములే తప్ప సుఖరూపములు కాదు మీరు ప్రేమగా మాట్లాడుతూ నవ్వుతో మాట్లాడుతూ మధురంగా మాట్లాడితే ఎవరికైనా ఏదైనా సంతోషంగా ఇస్తే అది సుఖరూపము తప్ప ఎదరు వాళ్ళని తిట్టడం వాళ్ళతో కొట్లాడడం దాంట్లో సుఖమేమున్నది దుఃఖరూపములు కాబట్టి ఇప్పుడు ఇక్కడ అవి దుఃఖమును కలిగిస్తూ ఉంటాయి ఆ లక్షణములు ప్రకటమయ్యే సందర్భంలోనే దుఃఖం ఉంటుంది టెన్షన్ ఉంటుంది దుఃఖం అంటే భోరు భోరుమని ఏడవడమే కాదుక టెన్షన్ స్ట్రెస్ అయిపోతూ ఉంటారు అదే దుఃఖము తర్వాత ఈ అహంకారాదులు ఏమవుతాయి తత్కాలమునందు దుఃఖమును ఇచ్చుట మాత్రమే గాక అవి హృదయమునందు సంస్కార రూపంగా బలపడిపోతాయి అవే సంస్కారాలు గట్టిగా పడిపోతాయి దాంతో ఆ సంస్కార జన్మంతా కూడా అవి ప్రకటమవుతూ ఉంటాయి మరల ఆ సంస్కారములను బట్టి సో అది నెక్స్ట్ జన్మకు కూడా కొనసాగుతుంది నెక్స్ట్ జన్మ నుంచి ఇంకో జన్మకి ఆ విధంగా జన్మని జన్మని అంటే ప్రతి జన్మయందు అని అర్థం ప్రతి జన్మయందు కూడా ఈ లక్షణములే కొనసాగుతాయి అంటే అర్థం ఏంటంటే మనలో ఉండే దోషములను ఉరికే పై పైన వాటి అభివ్యక్తి ఉంటుంది అంటే అవేవో చిన్న చిన్న రూపములలో ప్రకటమవుతూ ఉంటాయి దుఃఖాన్ని ఇస్తూ ఉంటాయి ఈ దోషములన్నిటినీ వాటిని ఉరికే అలా పై పైన పరిశీలించి పై పైన వాటికి పరిష్కారం చూసే ప్రయత్నం చేయకుండగా మనము ఈ దోషములను లోతుగా పరిశీలించాలి ఇప్పుడు వైద్యంలో కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది ఆ సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తారు దానివల్ల రోగము పూర్తిగా నయము కాదు తత్కాలమునందు కొంత ఉపశమము లభించినను మరల ఆ వ్యాధి తిరగబెట్టి మళ్ళీ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ కూడా కామ క్రోధ దర్ప అహంకార ఇవన్నీ కూడా
ఆ కాన్షియస్నెస్ ఆ చేతనలో ఉన్నటువంటి ఒక వ్యాధికి నిదర్శనము, ఒక రోగం, మానసమైనటువంటి డిజార్డర్ అనుకోండి. కొన్ని వ్యాధి అనే మాట అంత బాగుండకపోతే డిజార్డర్, ఒక డిజార్డర్కి అవి చిహ్నములు ఇవి. కాబట్టి ఈ చిహ్నములు మన జీవితంలో అభివ్యక్తమైనప్పుడు, అవి ప్రకటమైనప్పుడు, తత్కాలమునందు ఆ చిహ్నములకు ఉపశమమును కలిగించే ప్రయత్నంతో సరిపెట్టకుండా, అనగా ఏదైనా కోరిక కలిగిందనుకోండి, వెంటనే కోరిక తీర్చేసుకుంటే అక్కడికి ఆ కోరిక ఉపశమమైంది. కానీ అసలు ఆ కోరిక పుట్టడము, దాని వలన వీడు ఒక చైతన్యంలో ఎంతో స్ట్రెస్, ఒత్తిడికి గురవ్వడము, ఆ కోరికలను తీర్చుకుందుకోసం సంసారంలో పరుగులు తీయడము, దేవుణ్ణి తీసుకొచ్చి ఆ కోరికలలో ప్రవేశపెట్టడము, దిస్ ఈజ్ ఆల్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ పార్ట్. అది మన వాళ్ళు ఏమనుకుంటారంటే, మన కోరికలను తీర్చుకోవడంలో దేవుణ్ణి ప్రవేశపెట్టేస్తే దానికి భక్తి అని అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. భక్తి అంటే దాన్ని ఆ లెవెల్కి తీసుకొచ్చేయకూడదు. భక్తి అంటే లవ్, అంటే ప్రేమ, ఈశ్వరుని యందలి ప్రేమ. మనం స్వార్థబుద్ధితో ఏదో చిన్న చిన్న లాభములను కోరి ఈశ్వరుని అర్చించినప్పుడు అది ఈశ్వరుని యందలి ప్రేమ అవదు. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప. ఈశ్వరుని యందలి ప్రేమ అంటే ఈశ్వరుని నుండి ఏది అపేక్షించకుండా మీరు ప్రేమించినట్లయితే దాన్ని భక్తి అంటారు. కాబట్టి సరే పోనీ ఏదో ఈశ్వరుని ఆరాధన చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా భక్తి అని అన్నారు. గౌణభక్తి అని, గౌణభక్తి అని ప్రతిసారి గౌణభక్తి గౌణభక్తి అంటూ ఉంటే బాగుండదని భక్తి అన్నారు. సెకండ్ క్లాస్ భక్తి, సెకండ్ క్లాస్ భక్తి, సెకండ్ క్లాస్ భక్తి అని ఎన్నిసార్లు అంటారు? భక్తి అన్నారు. అంతకంటే వేరే ఏమి కాదు. సెకండ్ క్లాస్ భక్తి అంటే బాగుండదు, వినివాడికి బాగుండదని. దేర్ఫోర్ అటువంటి భక్తి వలన ఆ కాన్షియస్నెస్లో ఉన్నటువంటి డిజార్డర్ అది సెటిల్ అవ్వదు, అది పరిష్కారం అవ్వదు. ఒకచో మీ కోరిక తీరినా ఆ కామ వాసన హృదయంలో నిలిచిపోయి ఉంటుంది. ఒకప్పుడు మీరు క్రోధాన్ని ప్రదర్శించినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు నోరు మూసుకూరుకున్నారు, ఏం మాట్లాడలేదు, మీ క్రోధమే నెగ్గిందనుకోండి, అంత మాత్రం చేత మీకు కలిగే ప్రయోజనమేమీ ఉండదు. ఆ క్రోధ వాసన అంతఃకరణంలో ఆ చైతన్యంలో నిలిచిపోయి ఉంటుంది. కాబట్టి ఈ లక్షణములను పరిశీలించి వాటికి సింప్టమాటిక్గా వాటిని చూడడం కాకుండా వాటి మూలములను పరిశీలించి, మూలమును పరిశీలించటనగా మీ కాన్షియస్నెస్ని అంటే మీ అంతఃకరణం అనండి పోనీ, మీ అంతఃచేతన, అంతఃచేతనను సాక్షిగా దర్శించడం అభ్యాసం చేయాలి. మీకు ఏదైనా ఒక కోపం వచ్చిందనుకోండి, లేకపోతే ఫ్రస్ట్రేషన్ వచ్చిందనుకోండి, లేకపోతే ఎవరి మీద ద్వేషభావన కలిగిన, లేక ఎవరిపైన ఈర్ష్యాభావము కలిగిన, ఇవన్నీ కూడా ఆ కాన్షియస్నెస్లో ఉండే డిజార్డర్కి చిహ్నములు. కాన్షియస్నెస్ ఈజ్ ఇన్ డిజార్డర్. మీకు ఏదైనా అటాచ్మెంట్ కలిగిందనుకోండి, ఎవరైనా ఈ రిలేషన్స్లో అటాచ్మెంట్ ఉంటుంది, ఆసక్తి, ఆ ఆసక్తి ఉన్నట్లయితే అది కాన్షియస్నెస్లో అదొక డిజార్డర్. దాన్ని ఆ విధంగా గుర్తుపట్టాలి. అది గుర్తుపట్టినట్లయితే గుర్తుపట్టి దాన్ని సాక్షి రూపంగా దర్శించాలి. క్రమంగా ఆ డిజార్డర్ దూరం అవుతుంది, అప్పుడు కాన్షియస్నెస్ ప్యూర్గా తయారవుతుంది. ఆ విధంగా అంతశ్చేతనలో ఉండేటువంటి కాలుష్యమును పరిశీలన ద్వారా దూరం చేసుకోగలుగుతాము. అలాగ దాని నుంచి బయటపడాలి తప్ప, లేకపోతే ఈ కాలుష్యము కేవలము తీర్థయాత్రలు పూజలు మొదలైనవి చేసేస్తే వదిలిపోయేదేమి కాదు. అది అలా కంటిన్యూ అవుతుంది. అసుర లక్షణములు అలా కంటిన్యూ అవుతాయి, కంటిన్యూ అయ్యి మళ్ళీ జన్మను కూడా అటువంటి జన్మనే కలిగిస్తాయి అని చెప్తున్నారు. ఆసురీం యోని మహాపన్నాహ మూఢాహ, వీళ్ళు ఇటువంటి వ్యామోహంలో ఇటువంటి దోషాలని ఎందుకని కలిగి ఉన్నారు అంటే, మూఢాహ వ్యామోహము గలవారు కనుక. వ్యామోహము అనేది పలు రూపములలో ఉంటుంది. వ్యామోహము అంటే ఇంగ్లీష్లో డెల్యూషన్ అని అంటారు. వ్యామోహము కలిగి ఉండుట, వ్యామోహము యొక్క కొన్ని రూపములు ఏమిటంటే నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటా, ఎందుకంటే జనులను మోహము చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంచేత ఆ మోహాన్ని వ్యాఖ్యానం చేస్తే
జనులకు కొంత ప్రయోజనం సిద్ధించవచ్చు. జనులు వింటూ ఉంటారు, వెంటనే మోహాన్ని వదిలిపెట్టేస్తారనే అభిప్రాయం ఏమీ కాదు. మొత్తానికి గుడ్ న్యూస్, యూస్ఫుల్ న్యూస్ వెళ్తుంది, వదిలిపెట్టరు, అలాగే పట్టుకుని ఉంటారు. ఎందుకంటే ఒక ఇన్సెక్యూరిటీలో బతుకుతూ ఉంటారు. ఇది వదిలిపెట్టేయాలంటే వాడు ఇన్సెక్యూర్గా ఉన్నవాడు వదిలిపెట్టలేడు. ఇప్పుడు బ్లాక్ మనీ వదిలేసాయి అన్నారనుకోండి, బ్లాక్ మనీ అవతలు పారాయి అన్నారనుకోండి, అంటే అది వినడానికి బాగానే ఉంటుంది కానీ వాడికి ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఏమిటి, ఈ డబ్బంతా మనం కాదని వదిలిపెట్టేస్తే మనం భవిష్యత్తులో కష్టపడిపోతామేమో అనే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉంటాడు. ఆ డబ్బు ఉన్నట్లయితే మనకి సెక్యూర్ అనే ఒక ఫీలింగ్లో ఉంటాడు. దాని పేరు వ్యామోహము అంటారు, దాన్ని వ్యామోహము అంటారు. ఎందుకంటే డబ్బు బట్టి సెక్యూరిటీ రాదు, డబ్బు బట్టి ఆర్టికల్స్ కొనుక్కోగలుగుతారు అంతే, సెక్యూరిటీ సిద్ధించదు. సెక్యూరిటీ అన్నది అంతశ్చేతనలో ఉన్న డిజార్డర్ తొలగడం వల్ల సెక్యూరిటీ లభిస్తుంది తప్ప డబ్బు వల్ల సెక్యూరిటీ రాదు. సెక్యూరిటీ ఈజ్ ఎ సైకలాజికల్ థింగ్, ఇట్ ఈస్. కానీ వీడు ఏమనుకుంటాడంటే డబ్బును బట్టే సెక్యూరిటీ వస్తుంది అనుకుంటూ ఉంటాడు. అంచేతనే వాడిని బ్లాక్ మనీ వదిలిపెట్టేయి అంటే వాడు వదిలిపెట్టలేడు, బికాస్ హీ ఫీల్స్ సెక్యూర్ విత్ ఇట్. అలాగే ఈశ్వరుణ్ణి కామనలతో ఆరాధించకుండా నిష్కామంగా ఆరాధించమని మీరు చెప్పి చూడండి జనాలకి, వాళ్ళు వింటారంతే. వింటున్నారు, అందుకు మెచ్చుకోవాలి. మీద పడి ఎరా నువ్వేవడవురా చెప్పడానికి అని చెప్పేసి తిరగబట్టం లేదు, పట్టుకుని కొట్టడం లేదు. ఇంకా అంతకంటే నిజంగా జనులు దయామయులు. ఎందుకంటే లేకపోతే రెండు రాళ్ళు విసిరారనుకోండి, అప్పుడు మనం పారిపోవాల్సి వస్తుంది. అలా అక్కర్లేకుండా ధైర్యంగా స్టేజ్ మీద కూర్చుని ఉపన్యాసం చెప్పనిస్తున్నారంటే నిజంగా దయామయులనే అనుకోక తప్పదు. అలా వింటారు, ఊరికే వింటారే తప్ప ఆ కామన్నలను వాటితోటి ఈశ్వరుణ్ణి ఆరాధించడాన్ని వదిలిపెట్టరు. ఎందుకంటే ఇన్సెక్యూర్గా ఉంటారు, ఒక రకమైన ఇన్సెక్యూరిటీ. దే డిరైవ్ ఎ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్ దేర్ రిచువల్స్ అండ్ ఇన్ దేర్ వర్షిప్స్. ఒక సెక్యూరిటీని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంచేతనే అవి తప్పు కామనలతో చేసేటువంటి అర్చన ఇత్యాదులన్నీ కూడా వాటి వల్ల బంధమే ఉంటుంది తప్ప విముక్తి కలుగదు అని మీరు చెప్పి చూడండి. వదిలిపెట్టరు, ఆ ఇన్సెక్యూర్లో ఉంటారు. ఇదంతా ఒక మహావ్యామోహం. ఆ వ్యామోహం యొక్క పస పవర్ ఎటువంటిదంటే వింటున్నా కూడా వదిలిపెట్టరు. అలా గీత ఉపనిషత్తులు వింటూనే ఉంటారు, వదిలిపెట్టరు. తప్పని తెలుసుకునే ప్రయత్నం చేయరు, అలా వినేసి ఊరుకుంటారు, అలా సూపర్ఫిషియల్గా చూస్తారన్నమాట. చాలామంది అసలు విననే వినరు, ఆ సంగతి వేరు. కాబట్టి వ్యామోహం అనేది అలాగుంటుంది. అలాగే వ్యామోహము యొక్క మరి ఒక రూపము సుఖము బాహ్య వస్తువుల యందు ఉంటుంది అని అనుకుంటారు. నేను మీకు మోడల్ చెప్పాను, ఒక గీత ఉంటుంది అని. ఆ గీత మీద నిలబడి ఉంటాడు వీడు. ఆ గీతకి ఇవతల వీడి సంపాదించిన వస్తువులు, ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు, వీడి ఓన్ అంతా ఈ గీతకి ఇవతలు ఉంటాయి. ఏమండి, గీతకు అవతల వీడు కోరుకునేవన్నీ ఉంటాయి. ఇంకా వీడికి లభించనివి, వీడు కోరుకునేవి గీతకు అవతలు ఉంటాయి. వాటికే చూస్తూ ఉంటాడు, అవి లభిస్తే నాకు సుఖానుభవం కలుగుతుంది అనుకుంటాడు. చిత్రం ఏంటంటే ఈ గీతకి ఇవతలు ఉన్నాయి చూసారా, ఇవి ఒకప్పుడు గీతకు అవతలు ఉండేవి. వీటిలో చాలా భాగం ఒకప్పుడు గీతకు అవతలు ఉండేవి. వాటికేసి అప్పుడు అలా చూసేవాడు, ఇవి కనుక లభిస్తే మనకి సుఖం లభిస్తుంది అని అలా చూసేవాడు. చూసి వాటిని సంపాదించాడు. మొత్తానికి ఎలాగో కింద మీద పడి దేవుణ్ణో మనుషులనో ఎవరినో బుట్టలో వేసి సంపాదించాడు. వాటిని కొద్దో గొప్ప సంపాదిస్తే అవి గీతకి ఇవతలకు వచ్చాయి, మరి అవి సుఖాన్ని ఇవ్వట్లేదు. ఇప్పుడు అవి గీతకి ఇవతలు ఉన్నాయే తప్ప అవి సుఖాన్ని ఇవ్వట్లేదు, అది సుఖాన్ని ఇవ్వడం మానేసింది. ఇప్పుడు మళ్ళీ గీతకు అవతలు ఉన్న వాటిని చూస్తూ ఉంటాడు. ఒక్కసారి గీతకి ఇవతలు ఉన్న వాటిని చూసి ఒకప్పుడు ఇవి గీతకు అవతలు ఉండేవి, వీటిని నేను ఎంతో ప్రేమతోటి నాకు సుఖాన్ని ఇస్తాయి అనేటువంటి అభిప్రాయంతో నేను సంపాదించి గీతకి ఇవతలు వేసేసుకున్నాను, కానీ ఇవి ప్రస్తుతం నాకు సుఖాన్ని ఇవ్వటం లేదు కదా. అటువంటిప్పుడు ఇంకా గీతకు అవతలనే ఉన్నవి నాకు సుఖాన్ని ఇస్తాయనేటువంటి గ్యారంటీ ఏమి గలదు అని వీడు అనుకోడు. అలా అనుకుంటే వాడు వివేకవంతుడు అంటారు దాన్ని, అలా అనుకోడు. వాడి గీతకు యువతలు ఉన్న వాటి సంగతి మరిచిపోయి గీతకు ఆవల ఉన్న వాటిని దర్శిస్తూ వాటి వల్ల తనకి సుఖము లభిస్తుంది అని భావిస్తూ ఉంటాడు.
వ్యామోహం అంటే అలా ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మచారి ఉంటాడు, నాకు ఎవరైనా పిల్లనిస్తే బాగుండునని ఆ పిల్ల గీతకు అవతల ఉంటుంది. సరే ఎవడో గృహస్థు మొత్తానికి తెగించి వీడికి పిల్లలు ఇచ్చాడు, ఎవడో ఒక గృహస్థు వాడుకుండే ఇబ్బంది వల్ల వాడు ఆ పిల్లని వీడికి ఇచ్చాడు. ఇప్పుడు పిల్ల గీతకి అవతల వచ్చింది కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా, ఉండలేడు. ఆ గీ నాకు పుత్ర సంతానం కలిగితే హ్యాపీగా ఉంటాను అనుకుంటాడు. ఆ గీతకు అవతల ఉంటాడు పుత్రుడు. సరే మహాభాగ్యం ఏమున్నది, పుత్ర సంతానం కలిగింది. అప్పుడు వీడి పుత్రుడు ఇంజనీర్ అయితే నేను హ్యాపీ అనుకుంటాడు. ఆ ఇంజనీరింగ్ డిగ్రీ అవతల ఉంటుంది, నాకు అలాగూ లేదు, నా కొడుక్కుంటే నేను హ్యాపీ ఉంటాను. ఒక తండ్రి ఉండేవాడు, నా కొడుకు కనుక ఇంజనీర్ అయితే నేను బ్రహ్మానందం నాకు, ఎందుకంటే నేను ఇంజనీర్ అవ్వాలనుకున్నాను అవ్వలేకపోయాను, నా కొడుకు ఇంజనీర్ అయితే నాకు ఆనందము. కొడుకు ఇంజనీర్ అయ్యాడు, వీడు ఏడుపు ముఖం వీడిది అలాగే ఉంది, వీడి జీవితంలో మార్పు ఏమీ లేదు. కొడుకు ఇంజనీర్ అయ్యి అమెరికా పోయాడు. అమెరికా పోయాడంటే అర్థం ఏంటో తెలిసిన, అమెరికా జనులను స్వార్థపరులుగా నిర్మాణం చేస్తుంది. అమెరికా వెళ్ళిన వాళ్ళు స్వార్థపరుల కింద తయారవుతారు, అది ఆ అమెరికా లక్షణం అది. ఎందుకని, అది అమెరికా తప్పు కాదు, అది అది భోగప్రధానమైన జీవనం అట్టిది. భోగప్రధానమైన జీవనంలో మీకు ధనము భోగములు ప్రధానంగా ఉండే జీవనంలో మీరు స్వార్థపరులుగా తయారవుతారు. మీ స్వార్థాన్ని విడవడానికి మీరు ఇష్టపడరు. ఆ భోగముల యొక్క పట్టు అలాంటిది. ఒక బీదవాడు కొంత త్యాగం చేయడానికి సిద్ధపడతాడు తప్ప, భోగములకు అలవాటు పడిన ధనవంతుడు త్యాగం చేయలేకపోతాడు. ఎందుకంటే వాడికి భయం వేస్తుంది, మన భోగాలు ఏమైపోతాయో. అమెరికా మనుషులను ఆ విధంగా తయారు చేస్తుంది. అమెరికాని అక్కర్లేదు, దాన్ని అమెరికాని కాదు అమెరికనిజం అంటారు. దట్ ఈస్ ద నేమ్ గివెన్ టు ఇట్. ఇట్ ఈస్ కాల్డ్ అమెరికనిజం. ఈ అమెరికనిజం కోసం మీరు అమెరికా వెళ్ళక్కర్లేదు, మన దగ్గర ఉంటుంది. సో స్వార్థపరులుగా తయారవుతాడు. ఇప్పుడు ఇంజనీరు వీడు స్వార్థపరుడుగా తయారై ఉంటాడు. ఈ తండ్రి ఆ ఇంజనీర్ కేసు చూసి, వాడి స్వార్థాన్ని చూసి వీడు కుక్కి కుక్కుని ఏడుస్తూ ఉంటాడు. పైకి చెప్పుకోలేడు కూడా, సిగ్గుచేటు. కాబట్టి ఒకప్పుడు తనకి సుఖాన్ని ఇస్తుందనని భ్రమపడ్డి గీతకు ఆవల ఉన్నది, ఇప్పుడు గీత ఈవలకి వచ్చి వీడికి సుఖాన్ని ఇవ్వట్లేదు, పైగా దుఃఖాన్ని ఇవ్వచ్చు కూడా ఒకప్పుడు. అని అయినా కూడా నేర్చుకోడు. నేర్చుకోకుండా గీతకు ఆవల మనవడు ఉంటాడు. కొడుకు అయిపోయిన మనవడు, మనవడు కేసు చూస్తూ ఉంటాడు. నాకు మనవడు కనుక లభించినట్లయితే నాకు సుఖం కలుగుతుంది అనుకుంటాడు. మనవుడు వీడికి లభిస్తాడా? వీడికి లభించని ఇస్తారా? ఆ తల్లిదండ్రి ఆ మనవణ్ణి వాటేసి కూర్చుంటారు. ఈ పెద్ద ఆయన్ని దరిదాపులకు రానివ్వరు. దేర్ ఆర్ మెనీ కాంప్లికేషన్స్ ఇన్ దాట్. ఈ మనవడి ఇష్యూ ఈజ్ ఎ వెరీ కాంప్లెక్స్ థింగ్, ఇటు చాలా జటిలంగా ఉంటుంది. అది ఇట్ కమ్స్ విత్ ఎ హ్యూజ్ బ్యాగేజ్. ఏదో దూరం నుంచి చూసి ఆశీర్వదించి వదిలేస్తే పర్వాలేదు, కానీ అనాసక్తంగా ఉంటే పర్వాలేదు. మీరు ఆసక్తి పెట్టుకున్నారంటే కాన్ఫ్లిక్ట్లు వచ్చేస్తాయి. సో కాబట్టి ఇదంతా వ్యామోహం. మన దగ్గర లేనిది మనకి సుఖం ఇస్తుంది, మన దగ్గర ఉన్నది సుఖం ఇవ్వడం మానేసింది, దాన్ని బట్టి అయినా మన దగ్గర లేనిది మనకి సుఖం ఇస్తుంది అన్నది ఒక వ్యామోహము. ఈ సుఖం యొక్క రహస్యం ఏమిటంటే, సుఖం మన స్వరూపంలో ఉంటుంది, బయట నుంచి రాదు. అది తెలుసుకుంటే వాడు దేవతని పడతాడు. అది తెలుసుకోలేక బాహ్య వస్తువుల వెంబడి పరుగులు తీసేవాడు అసురుడు అనబడతాడు. ఈ విధంగా ఆ ఇల్నెస్, ఆ మానసిక రుగ్మత ఏది గలదో దానిని మీరు మూలం దాకా వెళ్ళి పరిశీలించి ఆ దోషాలను, ఆ డిజార్డర్ను, ఆ అంతశ్చేతనలో ఉండే డిజార్డర్ను మీరు దూరం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మాత్రమే మనం దైవీ సంపదలోకి చేరుకోగలుగుతాము. లేకపోతే ఈ సంసారంలో ఈ భోగాల వెంపడి పరిగెడుతూ ఈ వ్యామోహంతో అలాగే ఉంటే, ఆ వ్యామోహాన్ని అలాగే పెట్టుకుంటే ఈ జన్మంతా కూడా అసుర సంపదతోటే బతికేస్తాము, భవిష్యత్తు జన్మలు కూడా అలాగే ఉంటాయి అని అంటున్నాడు ఆయన. సో శంకర్లు ఏమంటారో చూద్దాం. ఆసురీం యోనిం ఆపన్నాః ప్రతిపన్నాః మూఢాః. ఈ వ్యామోహముతో జీవించేవారు, అంటే వ్యామోహం అనేక రూపాల్లో ఉంటుంది. ధనమునందు సుఖము గలదు, అదొక వ్యామోహం.
ధనముతో మనం స్వర్గాన్ని చేరుకోగలుగుతాము, స్వర్గానికి స్వర్గానికి నిచ్చెనను వేయగలుగుతాము డబ్బు ఉంటే. ఇంకొక వ్యామోహం, మనం డబ్బు ఖర్చు పెట్టి భగవంతుణ్ణి మనం వశం చేసుకోగలుగుతాము. నేను డబ్బు ఖర్చు పెట్టచ్చు, సో డబ్బు ఖర్చు నా కోరిక తీరినట్లయితే నేను భగవంతుడికి 1 కోటి రూపాయలు అని మొక్కు వేపెట్టుకోవచ్చు. మొక్కు మొక్కు అని అంటారు. మొక్కు అంటే బిజినెస్ సిటీస్. మొక్కు అన్నది అవుట్ రైట్ బిజినెస్. ఆ బిజినెస్లో కూడా ముందు పేమెంట్ ఇస్తే కానీ కాఫీ ఇవ్వడం. మీరు కాఫీ షాప్కి వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఈ కాఫీ షాప్స్ మోడర్న్ కాఫీ షాప్స్, పూర్వం ఎలా ఉండేది, మనం వెళ్ళి కూర్చుంటే వాడు కాఫీ తాగిన తర్వాత డబ్బులు ఇవ్వమంటాడు, అప్పుడు బిల్లు కట్టకపోతే గిన్నెలతో అమ్మని మనం మామూలుగా ఇదంతా అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు కాఫీ షాపులు అలాంటి సమస్యలు ఉండవు. ఇప్పుడు మీరు కాఫీ డే అని ఒక షాప్ ఉంటుంది, కాఫీ షాప్కి కాఫీ డే షాప్కి వెళ్ళారనుకోండి, ముందు డబ్బులు కట్టేసి మీరు వాడికి కట్టాల్సిన ప్రతి పైసా కూడా అనా పైసలతో సహా వాడికి ఇవ్వాల్సిందంతా ఇచ్చేసిన తర్వాత ఇంక వీడి దగ్గర మనకేమీ రాదు అని నిర్ధారణ అయిన తర్వాతనే వాడు కాఫీ తీసుకొచ్చిస్తాడు. అంతదాకా అలా చూస్తూ ఉంటాడు మీకేసి. హీ వోంట్ ఈవెన్ గో నియర్ ది కాఫీ పాట్. దే ఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. సో మీరు డబ్బు కట్టిన తర్వాతనే ఇస్తారు. ఎనీవే, సో ఈ విధముగా దేవుడికి నేను ఈ డబ్బు దేవుడికి చేసి దేవుడితో చేసే వ్యాపారంలో ముందు పేమెంట్ ఉండదు. దేవుడు కోరిక తీర్చక వాడు పేమెంట్ చేస్తానంటాడు. హీ డజంట్ ఈవెన్ ఫాలో కాఫీ డే మోడల్. కాఫీ షాప్ మోడల్ను కూడా ఫాలో కాడు. కాఫీ షాప్లో ముందు డబ్బులు కట్టి తర్వాత కోరిక తీర్చడం కదా. దేవుడి దగ్గర కూడా అలా చేయొచ్చు కదా. ఒక ఆయన అన్నారు, నాకు అజీర్తి వ్యాధి అండి, అది తిన్నది అరగదు. నేను అజీర్తి వ్యాధి తగ్గి నాకు కనుక ఆహారం తిన్నది జీర్ణించుకునే శక్తి నాకు లభిస్తే నేను దేవుడికి కుంభం పోస్తాను అని మొక్కుకున్నాడు ఆయన. కుంభం పోయుట అని ఒకటి ఉన్నది, అంటే ఏదో 50 బస్తాల బియ్యం ఏదో వండి అది ఇలా కుంభం కింద పోస్తారు, పోసి తర్వాత అందరికీ పెడతారు, అది దేవుడికి నైవేద్యం పెడతారనమాట. దాన్ని కుంభం అని అంటారు. అంటే పెద్ద రాశితో ఆహారం తయారు చేసి ఇవ్వాలి. అంత అన్నం వండినప్పుడు దానికి తగ్గ కూర సాంబారు పెరుగు మొదలైనవి కూడా సప్లై చేయాల్సి ఉంటుంది, చాలా ఖరీదైనది. అది నేను స్వామికి సమర్పిస్తాను, నాకు ఈ అజీర్తి వ్యాధి తగ్గితే అని ఒక ఆయన మొక్కుకున్నాడు. నాతో చెప్పాడు, నేను ఇలా మొక్కుకున్నాను. నేను అన్నాను, మీరు ఆ మొక్కుని మోడిఫై చేయండి అని చెప్పాను. ఏమిటి, ముందు కుంభం పోసేయండి అని చెప్పాను. ముందు కుంభం పోసేయండి, మరి తర్వాత తగ్గకపోతే చూద్దామయ్యా దీంట్లో ఏముంది, ఎంతకాలం బతుకుతాం, ఇంకెంత పెద్ద వయసు వచ్చేసింది, అప్పటికే 70 వచ్చేసే ఇంకెంతకాలం ఉండేది. ఇవి ఉన్న కాలంలో మన డాక్టర్ గారిని అడుగుదాం, మన గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మంచి డాక్టర్ గారిని అడుగుదాము, అది మనం వేరే సెటిల్ చేసుకుందాము. ముందు మాత్రం కుంభం పోసే, నువ్వు అన్నావు కదా కుంభం పోస్తాను అన్నావు కదా కుంభం పోసే అని నేను సలహా చెప్పాను. ఈ సలహా నేను ఎందుకు చెప్పానంటే, చిన్నప్పుడు నేను ఎస్ఎస్ఎల్సి పరీక్షలు మాకు పెద్ద పరీక్షల కింద కనపడి, అప్పట్లో ఎస్ఎస్ఎల్సి పరీక్ష పాస్ అయితే నేను ఫలానాది చేస్తానని నేను మొక్కుకున్నా. అప్పుడు కుమ్మల సుబ్రహస్ గారు ఈ మొక్కు మాట విన్నారు, ఆయన వీడిలా మొక్కేడని ఆయనకి ఎవరో చెప్పారు. వీడి నన్ను పిలిచి ముందు మొక్కు తీర్చేయమన్నారు. ఆ మొక్కు ఇంకా రిజల్ట్స్ రాలేదు సార్, ఇంకా 2 నెలల రిజల్ట్స్కి గురించి నువ్వు చిన్న ముందు మొక్కు ఫినిష్ చేసేయమన్నారు. సార్, ఇది మొక్కు ఫినిష్ చేశాను, రిజల్ట్ వచ్చింది, ఇట్ వాజ్ ఎ గుడ్ రిజల్ట్. సో అలాగలవాట, అది నాకు బాగా గుర్తు. కాబట్టి ముందు కుంభం పోసేయండి మీరు, తర్వాత మీకు ఏమవుతుందో తర్వాత మనం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్తో మాట్లాడదాం, ముందు కుంభం పోసేయండి. ఆయన ఏం చేశారో నేను ఎరగను, నా తర్వాత నేను దాన్ని వెరిఫై చేయలేదు. కాబట్టి మొక్క అనేది ఇది వెరీ బిగ్ బిజినెస్ సిటీస్. మర్చెంటైల్ స్పిరిట్ తోటి ఈశ్వరుణ్ణి ఆరాధించటం అన్నది, ఇవన్నీ కూడా మనం రీఆర్గనైజ్ చేసుకోవాలి. అది అసుర లక్షణాలు ఉంటాయి, అలాగా అసుర లక్షణములు ఆ విధంగా ఉంటాయి. కోరికలన్నీ కూడా రజోగుణ లక్షణము. అసుర అంటే రజోగుణమే, రాక్షస అంటే తమో గుణము, అసుర అంటే రజోగుణము. కాబట్టి ఈ అసుర లక్షణములను జాగ్రత్తగా గుర్తుపట్టి మనం వాటి నుంచి బయటపడాల్సి ఉంటుంది, లేకపోతే వ్యామోహంలో పడిపోతాము. మూఢాహ అంటే వ్యామోహములు అనేక రూపాలుగా ఉంటాయి అని నేను మీకు దృష్టాంతపూర్వకంగా మనవి చేస్తూ వచ్చాను. జన్మని జన్మని అంటే ప్రతి జన్మయందు అని అర్థం. వీప్స అంటారు, 2 సార్లు వచ్చిందంటే ప్రతి అనే అర్థం వస్తుంది.
మూఢ అనే దానికి శంకర్లు అర్థం రాస్తున్నారు, అవివేకిన. మూఢ శబ్దానికి అర్థం వివేకము లేనివారు, అంటే ఆ తత్వము తెలియని వారు. జన్మని జన్మని అన్నదానికి ప్రతి జన్మ, అవ్యయీభావ సమాసం, ప్రతి జన్మ సమాసం అది, అవ్యయీభావ సమాసం. జన్మని జన్మని అనే అర్థంలో ప్రతి అనే అవ్యయం వచ్చి, అవ్యయం ఎప్పుడు ముందు పదంగా వస్తుంది, పూర్వపదంగా వస్తూ ఉంటుంది అవ్యయం అవ్యయీభావ సమాసంలో. కాబట్టి ప్రతి జన్మ అయింది అది, అంటే అనేక ప్రతి జన్మయందు కూడా. ఆసురయోనులు, ఆసురయోనులు అంటే ఏమిటి? తమో బహుళాసు ఏవ యోనిషు, తమో గుణము అధికంగా ఉండేటువంటి జన్మలను వాళ్ళు పొందుతారు. ఇప్పుడు మీరు మనిషిని చూసినట్లయితే వాడి గుణము ఎలా ఉన్నది తెలిసిపోతుంది. అత్యంత కోపహ సపోజ్ ఒక కవి అన్నాడు, ఎక్కువసేపు కోపం చాలా తీవ్రమైనటువంటి, కొంత చికాకు ఎవరికైనా కలగవచ్చు కానీ దాన్ని కొంత మనం అదుపులో పెట్టుకుని ప్రేమగా ఉండడం అవసరము అనే వివేకం ఉండదు. కోపం వస్తే ఇంకలా పెట్రిగిపోవడం అత్యంత కోప. కటుకాచ వాణి, వాక్కు పరుషంగా ఉండడము, ఇవి స్వజనేషు వైరం, బంధువులతో వైరం చేస్తూ ఉండడము. నీచ ప్రసంగ, చేసేటువంటి ప్రసంగములు అయోగ్యములైన ప్రసంగములను చేయుట. సో ఇవన్నీ కూడా ఆ అసుర తమోబహుళమైన జన్మకు లక్షణములు. మానవులలోనే మానవుడిగా జన్మించిన సరే, పశుపక్ష్యాదులుగా అయితే తమోబహుళములైన జన్మలు, తమోగుణం అధికంగా ఉంటుంది పశుపక్ష్యాదులలో. మనుష్యులలో కూడా ఇప్పుడు నేను చెప్పిన లక్షణములు గలవారు తమఃప్రధానమైనటువంటి జన్మ కలిగిన వారు అటువంటి జన్మలనే పొందుతూ ఉంటారు. అధోగచ్చంతః మూఢాః, అంటే ఇప్పుడు ఈ చెట్టిది, ఈ సంసార వృక్షం, ఈ వృక్షంలో పైకొమ్మ దీనికి తల్లివేలు బ్రహ్మ పరమాత్మ, ఊర్ధ్వమూలమధ శాఖం. సో తల్లివేలు పరమాత్మ, ఆ కిందకు వచ్చేప్పటికి కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మల్లో పై కొమ్మలు స్వర్గాది లోకములు, అక్కడ ఉండే దేవతలు మొదలైన వాళ్ళని పై కొమ్మలు ఉంటారు. మధ్య నుండే కొమ్మలు మానవ లోకము మనుష్యులు, క్రింది కొమ్మలు పశుపక్ష్యాదులు అని ఒక చిన్న వ్యవస్థ. వీళ్ళు మనుష్యులుగా ఉన్నప్పుడు కూడా పశువు యొక్క లక్షణాన్ని కలిగి ఉంటారు అసురస్వభావం చేత. ఆ తర్వాత దేహత్యాగం అయిన తర్వాత పశుపక్ష్యాదుల్లోనే జన్మిస్తారు అనే అభిప్రాయం, దాన్నే అధోగచ్చంత అంటారు. ఇప్పుడు వీడి దారి ఎటు ఉన్నది, దారి దిశ ఎటు ఉన్నది, దిశ పైకి వెళ్ళే దిశలో ఉన్నాడా, అంటే దేవ దైవీ సంపద కలవాడు, లేదా కిందకు పోయే దిశలో ఉన్నాడు, అంటే అసురులకు చెందిన లక్షణాలన్నింటినీ కలిగి ఉన్నాడు అని అభిప్రాయం. సో ఇప్పుడు ఉదాహరణకి దైవీ సంపద గలవాళ్ళు ఎలా ఉంటారంటే, దాన ప్రసంగ, ఏదైనా ఇతరులకు మనం ఏదైనా ఇద్దాము అనే దృష్టి కలిగి ఉంటారు. మధురాచ వాణి, వాక్కు మధురంగా ఉంటుంది. తర్వాత దేవార్చనం, ఈశ్వరుణ్ణి నిష్కామంగా పూజించుట ఇత్యాది లక్షణములు గలవాళ్ళు దైవీ సంపద కలిగి ఉంటారు, వాళ్ళు పైకి వెళ్తారు. ఇంతకుముందు నేను చెప్పిన లక్షణములు కోపము, తిట్టుకోవడం ఇలాంటి లక్షణములు గలవారు కిందకి పోతారు. ఒకప్పుడు ఈ పూజలు అవి చేస్తూ ఉంటారు, తప్పేం కాదు, పూజలు అవి చేస్తూ ఉంటారు, ఈశ్వరుని ఆరాధించే ప్రయత్నం చేస్తున్నందుకు మనం మెచ్చుకోవాల్సిందే. కానీ ఆ పూజలు చేస్తూ మధ్యలో కోపడడం, తిట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు, అది మరి అసుర లక్షణం వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటి, రిచువల్ బాగుంది కానీ దాని వెనకాల ఉండాల్సిన స్పిరిట్ సరిగ్గా లేదని అర్థం. ముఖ్యంగా పెద్ద పెద్ద ప్రోగ్రాములు అయిన వెంటనే మామూలుగా వచ్చిన భక్తులందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు, అప్పుడు ఈ కార్యకర్తలందరూ సమావేశమై ఒకరినొకళ్ళు తిట్టుకుంటూ కొట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారా? అంతటా అలా ఉండకపోవచ్చు, అలాంటి సందర్భాలు ఉంటాయి. అంటే అర్థం ఏంటి, పెద్ద దేవ పూజ అయితే పెద్ద ఎత్తున చేసినారు, దాంట్లో సందేహం లేదు, కానీ అంతఃకరణంలో ఏ రకమైన శుద్ధి లేకుండెను అని మనకి తెలుస్తూ ఉంటుంది. అంచేత కేవలము ఒక పూజాధికమును చేయుట, తీర్థయాత్రాదులను చేయుట మాత్రము చేత మనిషి కృతార్థుడైపోతాడని అనుకోవడానికి వీర్లేదు. ఎప్పుడూ కూడా బాహ్యం మీద ఫోకస్ ఉండరాదు, ఫోకస్ ఎప్పుడూ అంతరమునందు ఉండాలి. బాహ్యంలో మీరు ఎంత అధికంగా పూజ చేశారు అన్నది ఫోకస్ కంటే ఎంతో కొంత ఉంటుంది, ఫోకస్ దాని మీద కంటే
ఫోకస్ లోపల ఉండాలి. హృదయంలో ఎటువంటి స్ఫూర్తిని మీరు పొందగలుగుతున్నారు అన్నట్టు ఉండాలి ఫోకస్. ఆ రకంగా మనిషి ముందుకు వెళ్ళాలి. మా చిన్నప్పుడు మేము గాయత్రీ జపం చేసేవాళ్ళం, ఒక సంఖ్య పెట్టుకుని జపం చేసేవాళ్ళం, ఆ సంఖ్య రీచ్ అవ్వాలనేటువంటి జపం చేసేవాళ్ళం. నాకు అప్పుడు ఎలా చేసామో నాకు తెలుస్తూ ఉంటుంది, గుర్తుంటుంది కదా, స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అప్పుడు చాలా మెకానికల్గా చేసేవాళ్ళం, చాలా మెకానికల్గా ఆ సంఖ్యని పూరించడమే ప్రధానంగా పెట్టుకుని చేసేవాళ్ళం. అప్పుడు ఎవరు చెప్పలేదు కూడా, ఆ చిన్న వయసులో చెప్పినా అర్థం కాదని చెప్పుండకపోవచ్చు పెద్దలు, పోలేదో చేస్తున్నాడు చేయని అని. ఒకప్పుడు చెప్తే కూడా మంచిదేమో అని అనిపిస్తుంది నాకు. ఏమని చెప్పాలంటే, అలా మెకానికల్గా చెప్పడం వల్ల, చేయటం వల్ల నీ యొక్క బుద్ధికి వికాసం తగ్గుతుంది. నువ్వు ఆ మెకానికల్ చేయటం మీద కంటే దానిలో ఉండే తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యి అని ఎవరైనా చెప్పుంటే ఎలా ఉండేదో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అంటే పిల్లలకి వీళ్ళకేం తెలుస్తుందిలే అని వాళ్ళు వదిలేశారు అనడానికి కూడా వీల్లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా అలా మెకానికల్గా చేస్తూ ఉండేవారు. కాబట్టి ఇది ఇది ఒక పరంపర. వాళ్ళు కూడా జపం చేస్తే పుణ్యం వస్తుందనే దృష్టితో చేసేవారు తప్ప, అంటే మెకానికల్ అయిపోతుంది అది. ఆ మంత్రము యొక్క తత్వాన్ని సారాన్ని వంట పట్టించుకుంటే వీడు ఆంతరంగిక వికాసం చెందుతాము అనే ధోరణితో చేసేవారు కాదు, అలా ఉండేది కాదు. గాయత్రీ జపము అది అద్వైత భావనని తిరస్కరించే మంత్రం, అది ఏకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసే మంత్రం. ఆ ఏకత్వ భావన లేకుండగా మీరు ఆ మంత్రాన్ని ఎంత జపం చేస్తే మాత్రం అది అంత మెకానికల్గా తయారవుతుంది. దాంట్లో ఉండే ఏకత్వ ఏకత్వాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ ఏకత్వమే సత్యం. మాయామాత్రమిదం ద్వైతం. సో మాయామాత్రమిదం ద్వైతం, అద్వైతం తురీయం అద్వైతం అనేదో ఉంటుంది, అజం అనిద్రం అద్వైతం అని అని మాండుక్యంలో వస్తుంది. కాబట్టి ఈ కనపడేటువంటి ద్వైతమంతా కూడా, ఇదంతా కూడా ఒక పెద్ద ఇంద్రజాలము వంటిది. ఇంద్రజాలమునందు వాస్తవంగా లేనివన్నీ కనపడతాయి. అక్కడ లేనివన్నీ మనకి కనబడేట్లా చేస్తాడు ఐంద్రజాలికుడు. అక్కడ ఏవేవో టోపీలోంచి పెట్టలను తీస్తూ ఉంటాడు. టోపీలో ఉండవు పెట్టలు, లేని పెట్టలను తీస్తాడు, అలా కనపడేట్లా చేస్తాడు. సో కాబట్టి అంత వ్యామోహం కలిగేట్లా చేస్తాడు. ఈ ద్వైతమంతా కూడా అటువంటి వ్యామోహము, ఇది యథార్థం కాదు. అద్వైతము ఏకత్వము మాత్రమే సత్యము. మరి ఈ దృష్టితోటి ఇటువంటి వికాసమును అపేక్షించి ఆ గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తుంటే ఎలా ఉండేదో అనిపిస్తుంది. అలాగెవళ్ళు చెప్పకపోవడము, కేవలము మెకానికల్గా చేయటం మీదనే ఫోకస్ పెట్టడము, అలా లాభం, దానివల్ల కలిగే ప్రయోజనం అల్పముగా ఉంటుంది. ఉంటుంది ప్రయోజనం, అల్పము. కనుక మన హృదయంలో వికాసమును కలిగించే విధంగా ఉండాలి తప్ప పూజాధికము, కేవలం పూజలవి చేసేస్తే దైవి సంపదని అనుకోవడానికి వీర్లేదు. ఆ రకంగా అయితే హిరణ్యకశిపుడు, రావణాసురుడు పెద్ద పెద్ద దైవీ సంపద గల వాళ్ళు అయ్యి ఉండేవాళ్ళు. అలా వర్కౌట్ కాదది. కనుక ఈ విషయాలన్నీ కూడా పెద్దలు గమనించాల్సి ఉంటుంది. మూఢాః, ఈశ్వరుణ్ణి ఇటువంటి లక్షణములు గలవాడు ఈశ్వరుణ్ణి చేరుకోలేడు. మళ్ళీ ఇది కూడా చాలా చిత్రమైన విషయం. మీ హృదయంలో ఉంటాడు ఈశ్వరుడు, మీరు చేరుకోవచ్చు. ఎలా చేరుకోవడము అంటే, ఆ ఈశ్వరునికి మీకు మధ్యలో కొన్ని పొరలు పొరలుగా అవలక్షణములు ఉన్నాయి. ఈ అవలక్షణములను, ఈ పొరలను తీసినట్టుగా ఆ అవలక్షణములన్నింటినీ తీసి అవతల పారేస్తే, ఉల్లిపాయ పొరలు తీస్తారు చూడండి, ఆ రకంగా ఆ అవలక్షణములు, తప్పుడు భావజాలం ఏదైతే కలదో, తప్పుడు సంస్కారములు, వాటన్నింటినీ తీసి పారేస్తే మీరు వెళ్ళి ఈశ్వరుల్లో కలిసిపోతారు. మీ హృదయంలో ఉన్నాడు ఈశ్వరుడు, కలిసిపోతారు. మీరు ఆ పని చేయడం మానేసి అసలు అటువైపు ఫోకస్ అనేది సుతరాము లేకుండగా ఆసుర లక్షణములతో, కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, కటుభాషణము ఇత్యాది లక్షణములతో జీవితం గడిపేస్తూ పెద్ద పెద్ద పూజలు అవి చేసి తీర్థయాత్రలు చేసాం, ఇది చేసాం, అది చేసామంటే దానివల్ల వీడు ఈశ్వరుణ్ణి చేరేసుకున్నట్లు అవుతుందా? అవ్వదు. కాబట్టి అప్రాప్య ఈశ్వరం, మీరు ఊరికే ఈశ్వరుణ్ణి పెద్ద పెద్ద పూజలు చేసినంత మాత్రాన్ని ఈశ్వరుణ్ణి చేరుకుంటాడని అనుకోరాదు.
ఈశ్వరుడు బయట ఉన్నవాడైతే అది ప్రాబబ్లీ దట్ కుడ్ వర్కౌట్. బట్ ఈశ్వరుడు బయట లేడు, మన హృదయంలోనే ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. మనకి ఈశ్వరుడికి మధ్యన అవరోధము లేకపోతే అడ్డు కేవలము అసుర లక్షణములు మాత్రమే. ఈ లక్షణములను ప్రభావహీనముగా చేసి, అంటే వాటిని త్రోసిపుచ్చి అవి లేకుండా చేసుకుని దాని తద్వారా దైవీ లక్షణములు వాటంతటవే సంక్రమిస్తాయి. మీరు అసుర లక్షణములను పారద్రోలేప్పటికీ ఇంకా దైవీ లక్షణములే మిగిలి ఉంటాయి, సహజంగా సిద్ధిస్తాయి. అవి మిమ్మల్ని మీ హృదయంలోనే ఆత్మరూపంగా ఉండే ఈశ్వరుని వద్దకు చేరుస్తాయి. అది ఈశ్వరుణ్ణి చేరి మార్గం అది. అంచేతనే మహాత్ములు అనేవారు సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి. ఇప్పుడు ఏమైందంటే ఈశ్వరుడు పైన ఎక్కడో ఉన్నాడు, నువ్వు ఆ ఈశ్వరుణ్ణి చేరుకోవాలి. ఎలా చేరుకోవాలి అంటే దీనికి ఒక రిచువల్ ప్రాసెస్ కలదు, సర్టన్ సెట్ ఆఫ్ రిచువల్స్ని చేయటం ద్వారా మీరు ఆ ఈశ్వరుణ్ణి చేరుకుంటారు అని ఒక స్కీమును తయారు చేసి జనం మీద పారేస్తే ఒక విచిత్రమైన వాతావరణం నిర్మాణం అవుతుంది. ఆ వాతావరణంలో ఈ ఆంతరమునందు క్వాలిటీస్ సద్గుణములు ఏవైతే ఉంటాయో వాటి గురించి అసలు ఎటువంటి ఫోకస్ ఉండదు. సుతరాము వాటి ఎడల ఉపేక్షాభావము ఉంటుంది, వాటి గురించి ఎవడో అసలు ప్రసంగం కూడా చేయడు. ఎప్పటికీ బాహ్యమునందు ఉండేటువంటి కర్మకాండపైనే ఫోకస్ చేస్తాడు. జపం ఎంత చేయాలంటాడు, పూజలు ఎన్ని చేయాలి, తీర్థయాత్రలు ఎన్ని చేయాలి, లేకపోతే ఒకే తీర్థయాత్ర అయితే ఎన్నిసార్లు చేయాలి, 21 సార్లు చేయాలా, 13 సార్లు చేయాలా, 18 సార్లు చేయాలా, ఇది ఒకే ఊరు వెళ్ళి రావడం, అదే రైలు ఎక్కి అక్కడికే వెళ్ళొస్తూ ఉండడం, ఈ ఫోకస్లో పడిపోతాడు. ఎందుకంటే ఒక ప్రాసెస్ మనం చేసినట్లయితే దట్ విల్ అల్టిమేట్లీ టేకస్ అండ్ వీ విల్ గెట్ క్రాష్ ఇన్ టు వైకుంఠ అని ఆ ప్రాసెస్లో పడిపోతాడు. అంచేతనే భగవాన్ బుద్ధుడు మొదలైన వాళ్ళు ఏం చేశారంటే బాహ్యమునందు ఉండేటువంటి దైవానికి వాళ్ళు అసలు ప్రాముఖ్యాన్ని ఇవ్వలేదు. బుద్ధుడు పూర్తిగా బాహ్యమునందని దైవాన్ని ఉపేక్షించాడు. వీళ్ళు ఎలా అయితే ఆంతరమునందని సద్గుణములను ఉపేక్షించి బాహ్యమునందలి దైవాన్ని చేరుకునే హడావిల్లో జనం ఎలా అయితే ఉన్నారో దీనికి రివర్స్ అయింది. అయింది ఏమిటంటే బాహ్యమునందలి దైవాన్ని పూర్తిగా ఉపేక్షించి పారేశాడు, ఉపేక్షించి ఆంతరమునందలి సద్గుణములకు మాత్రమే ప్రాముఖ్యాన్ని ఇస్తూ వచ్చాడు. దాంతో ఈ మీమాంసకులు ఏం చేశారంటే బుద్ధుణ్ణి నాస్తికవాదిగా ముద్ర వేశారు. ఇప్పుడు మహాత్ముల్ని మీరు ముద్ర వేశారనుకోండి, ఆ ముద్రని చెరిపేసుకుందుకు వాళ్ళు ప్రయత్నం చేయరు. సెల్ఫ్ డిఫెన్స్ అన్నది మహాత్ముల యందు ఉండదు, వాళ్ళు దే డోంట్ డిఫెండ్ దెమ్సెల్వ్స్. బుద్ధుణ్ణి మీరు నాస్తికుడు అన్నారనుకోండి, ఆయన నవ్వురవి ఆయన దారిని ఆయన వెళ్ళిపోతాడు, అంతేగాని కాదు నన్ను అంత మాట అంటావా అని మీతో కూర్చుని వాదించడు. ఆయన ఓ నవ్వు నవ్వేసి లేచకపోతాడు. దట్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెండ్. కాబట్టి మీమాంసకులు ఒక తప్పుడు అభిప్రాయాన్ని సమాజంలో నిర్మాణం చేసి పెట్టారు. మీమాంసకులు అంటే కర్మవాదులు. కాబట్టి ఏమైంది, హృదయములో ఆత్మరూపంగా దేవుడు ఉన్నాడు, మనం సద్గుణముల ద్వారా దేవుణ్ణి చేరుకోవాలి, ప్రాప్తి ఈశ్వర ప్రాప్తి, సద్గుణ ప్రాప్తి రేవ ఈశ్వర ప్రాప్తి అనే సిద్ధాంతము గీతా సిద్ధాంతం అది. మాం అప్రాప్యవ అంటున్నాడు, దైవీ లక్షణములు ఉంటే నన్ను పొందుతారు, అసుర లక్షణములు ఉంటే నన్ను పొందలేరు. ఆ ఈశ్వర ప్రాప్తి సద్గుణముల చేత నిర్వహించబడుతుంది, దుర్గుణముల చేత దూరము చేయబడుతుంది అని ఆ ఫోకస్ ఎలా ఉందో చూడండి. ఆ ఆంతరమునందల గుణములపై ఉండేటువంటి ఫోకస్ సంథింగ్ వెరీ యునీక్. మీకు అది బుద్ధుని యొక్క బోధనలో బాగా కనపడుతుంది, ఇక్కడ కూడా భగవద్గీతలో కూడా అదే కనపడుతుంది. అంచేతనే మన కర్మవాదులు ఏం చేశారంటే, కర్మవాదులు ఉపాసకులు ఉన్నారే వీళ్ళు అసలు గీతజోలికి రారు నిజంగా. ఎందుకంటే వాళ్ళకి గీత మింగుడు పడదు, వాళ్ళు వేసే వేషాలన్నింటినీ సమర్థించదు ఇది. అంచేత అలాగా అలా దూరంగా పెట్టేస్తారు, గీతను దూరంగా పెట్టేస్తారు. గీత గురించి మాట్లాడరు, ఏదేదో చెప్తారు, ఇంకేదో చెప్తారు, ఏదో ఇచ్చదు వచ్చదు అంటారు తప్ప గీత మాట మాట్లాడరు. చాలా చిత్రంగా ఉంటుంది ఇక్కడ వ్యవహారం, లోక వ్యవహారం. వస్తు
మాం ఈశ్వరం అప్రాప్య అనాసాధ్య ఏవా. ఈశ్వరుడుగు నన్ను, ఈశ్వరుడనగు నన్ను చేరుకోకుండానే హే కౌంతేయ, అంటే ఓ అర్జున, తతః తస్మాదపి యాంతి అధమాం నికృష్టతమాం గతిం. ఇప్పుడు వీడు అసుర లక్షణములను కలిగి ఉన్నాడు, అంటే ఇప్పుడున్న గతియే, ఇప్పుడున్న స్థితియే అధమము. ఇదే అధమము. ఎందుకంటే ఎప్పుడు కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు, కామనలతో వేగుతూ ఉంటాడు, కటువుగా మాట్లాడతాడు, చాలా స్వార్థపరుడుగా జీవిస్తూ ఉంటాడు. ఇదే అధమము. అంతకంటే అధమం ఏముంటుంది? తల్లిదండ్రుల ఎడల సేవాభావము ఉండదు, తల్లిదండ్రులకి సేవ చేయాలని అనుకోడు. సో మాతృదేవో భవ, పితృదేవో భవ అక్కర్లేదు, ఆ రెండు అక్కర్లేదు. తిరుపతిలో ఉన్నాడు దేవుడు, వైకుంఠంలో ఉన్నాడు దేవుడు అంటాడు. ఈ రెండు పక్కన పెట్టేసి తండ్రి బతుకున్నంతకాలం సేవ చేయడు, చచ్చిపోయిన తర్వాత తద్దినం పెట్టడానికి ఉత్సాహం చూపిస్తాడు. జనం ఎలా ఉంటారో చూసారా? ఇవన్నీ కూడా చాలా తప్పు మార్గములు. సో అంచేతనే వీళ్ళు ఇప్పుడే అధమ స్థితిలో ఉన్నారు. ఈ జన్మంతా ఇలాగే గడిచిపోతే, ఎప్పుడైనా భగవద్గీత వాళ్ళు వింటే, భగవద్గీత వినాలంటే ఏమిటి, శాస్త్రంలో ఏమని చెప్తారంటే, భాష్యాల్లో ఎప్పుడు చూసినా ఇదే మాట చెప్తారు, ఎవడో ఒక కరుణామయుడు ఇది చెప్పాలి అని అంటారు. పరమ కారుణికుడై ఉండాలి. ఎందుకంటే లేకపోతే ఇలాగంటి పాఠం చెప్పడానికి ఎజెండా ఉన్నవాడు చెప్పలేడు దీన్ని. వీళ్ళందరినీ మనం అట్టి పెట్టుకోవాలి, వీళ్ళని కొంత ఖుష్ చేసి చార్మింగ్ చేసి వీళ్ళతోటి మనం శిష్యులుగా చేసుకోవాలి అని శిష్యుల్ని తయారు చేసుకోవాలనుకున్నవాడు ఆ చెప్పలేడు. అక్కడికే వాడి ఆ కాన్షియస్నెస్లోనే వీక్నెస్ వచ్చేస్తుంది. ఇంకా ఏ రకమైన ఎజెండా లేకుండగా కేవలము జనులయందు ఆత్మరూపులనే ఒక ప్రేమభావము, వీళ్ళు తప్పక తెలుసుకోదగ్గ విషయాలు ఇవి, ఇవి అందరూ చెప్పరు, ఇవి చెప్పి వాళ్ళు ఇంచుమించి ఎక్కడ కనబడరు, చెప్పి సందర్భం వచ్చినప్పుడు మనం చెప్పకపోతే ఆ ఆపర్చునిటీ పోతుంది, ది మిస్ అనేటువంటి ఒక ప్రేమభావం గల వాళ్ళు మాత్రమే చెప్తారు, లేకపోతే చెప్పరు. లేకపోతే ఎవడు చెప్తాడు దీన్ని, ఇలాంటిది ఎవడు చెప్తాడు, మీరు ఇచ్చేసుకోండి వచ్చేసుకోండి, మీ కంఠం వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఉన్నాయి అని చెప్తారు. సో అలా చెప్పడమే కాదు, ఉపనిషత్తులను గీతావాక్యాలను కూడా ఆ ధోరణిలో తప్పు అర్థాలు కూడా చెప్పేస్తారు. ఇప్పుడు ఆత్మ అదృష్టము అని ఉంటుంది, అదృష్టం లేకపోతే అదృశ్యం అని ఉంటుంది, ఆత్మ కంటికి కనపడేది కాదు. దానికి అర్థం ఏమని చెప్తారంటే, వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే విష్ణువు కనపడతాడు తప్ప ఇంకా ఎక్కడా బయట కనపడ్డు అని రాస్తాడు. చూడండి, అశ్రుత అశ్రుత కల్పన, శ్రుత హానము, ఇలాంటివన్నీ రాస్తూ ఉంటాయి, ఇలాంటివన్నీ అర్థాలు రాస్తారు. మీకు అటువంటి సమాచారం సమాజంలో ఉంటుంది తప్ప విష్ణు అనగా మీ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడని ఎవడు చెప్తాడు చెప్పడం. సో చాలా సమాజంలో చాలా వ్యామోహం చాలా అధికంగా ఉంటుంది, చెప్పేవాళ్ళలో చాలా వ్యామోహం ఉంటుంది, ఇంకా విని వాళ్ళ గురించి మీరు కంప్లైంట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. అస్తు, కాబట్టి వీడు ఇప్పటికే అధమ స్థితిలో ఉన్నాడు. ఇలాగే ఈ జీవితం కొనసాగితే, అంటే వీడి చెవిలో భగవద్గీతకు చెందిన మంచి వచనాలు ఎప్పుడూ పడకుండగా అయిపోతే, ఒకవేళ పడ్డా వాటి గురించి వాడు మనస్సు పెట్టకుండగా అయిపోతే, ఎందుకంటే సంసారులు చాలా బిజీగా ఉంటారు, చాలా అనేకములైన వ్యవహారాలలో తలమునకలై ఉంటారు. ఈ తత్వాన్ని తెలుసుకోవాలంటే వ్యవహారములు చల్లారితే కానీ తత్వం అంతర్గతం కాదు. వ్యవహారోపశమం అని ఉంటుంది. వ్యవహారాలు వ్యవహారాలంటే ఏంటో తెలుసునండి, శత్రుమిత్ర, ప్రియ అప్రియ, ధర్మ అధర్మ, కర్తృత్వ భోక్తృత్వాదులకు వ్యవహారములు అని పేరు. అంటే ఏమైంది, మొత్తం లైఫ్ అంతా కవర్ అయిందిగా. ఇప్పుడు నేను చెప్పిన దానికి వ్యవహారం అనే పేరు. అది చల్లారితే అప్పుడు వీడికి ఆత్మతత్వం తెలుస్తుందని చెప్పేసి మనకు ఉపనిషత్తులు చెప్తాయి. కాబట్టి సంసారులు తలమునకలైపోతూ ఉంటారు వ్యవహారంలో. వాళ్ళకి ఆ స్వరూపము చెవియందు పడ్డా కూడా వాళ్ళు దాని మీద మనస్సు పెట్టరు, అసలు క్లాసులో కూర్చోలేరు. మీరు ఓపిక పట్టి కూర్చుంటున్నారు కానీ మామూలుగా క్లాసులో కూర్చోలేరు. వస్తారు, కొంచెం ఇటు చూస్తారు,
కూర్చోవాలా వద్దా అని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తటపటా ఇస్తారు. అక్కడ కుర్చీ ఖాళీగా ఉండి ఇన్వైట్ చేస్తూ ఉంటుంది, రండి కూర్చోండి అని ఇన్వైట్ చేస్తుంది కుర్చీ. సరే ఈ కుర్చీ ఏదో మన పిలుస్తోందని చెప్పేసి వీళ్ళు ఆ కుర్చీలో కూలబడతారు. ఓ పావుగంట అయ్యేప్పటికి ఈయన ఏదో మనకు ఉపయోగకరమైంది అని చెప్తున్నట్లేదని లేచకపోతారు. దే కెనాట్ డైజెస్ట్ ఇట్. ఇది గ్లటన్ అంటే అధికంగా ఆహారాన్ని తినే అలవాటు ఉన్నవాడికి హెల్త్ ఫుడ్ పెడితే ఎలా ఉంటుంది వాడికి, దాని మీద మనసు తోసేస్తాడు దాన్ని, అలా ఉంటుంది. అస్తు, కాబట్టి ఇప్పుడు ఉన్న స్థితియే అధమ స్థితి కనుక దీన్నే కొనసాగిస్తే యాంతి అధమాం నికృష్టతమాం గతిం. కాబట్టి ఇంతకంటే కూడా అధమ గతిని మానవుడు పొందుతాడు. దీని మీద సూత్రాలు ఉన్నాయి, విస్తీర్ణో నరక పంథాహ అని ఓ సూత్రం. అంటే నరకానికి వెళ్ళే మార్గము చాలా విశాలంగా ఉంది, హైవేలు ఉంటాయి, 4 లేన్ హైవేలు ఉంటాయి నరకానికి. 3 హైవేలు ఉన్నాయని చెప్పారు, కామ క్రోధశ్చ లోభశ్చ త్రివిధం నరకస్యేదం ద్వారం అని ఎక్కడో వస్తుంది, 17వ అధ్యాయంలో వస్తుందేమో రాబోతోంది, అది ఎక్కడే వస్తుందో. 3 హైవేలు ఉంటాయి, 4 లేన్ హైవేస్ 3 ఉంటాయి నరకానికి. అదే స్వర్గానికి వెళ్ళే దారి సన్నగా ఉంటుంది, సింగిల్ ఫైల్లో వెళ్లాల్సి ఉంటుంది స్వర్గానికి. కాబట్టి ఈ అసుర లక్షణాలు చాలా వ్యాపకములుగా ఉంటాయి. సో విస్తీర్ణో నరక పంథాహ. తర్వాత ఇంకో సూత్రం ఏంటంటే వంశవృద్ధి చింతాం మా కురు అనే సూత్రం. వంశవృద్ధి గురించి నువ్వు చింత చేయకు అని. ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు, వంశవృద్ధి కాలేదా అవటం లేదని బెంగ పెట్టుకుంటూ నా దగ్గరికి వచ్చారు. నేను చెప్పాను వంశవృద్ధి చూడవు, భారతదేశం చూడు, 1.25 బిలియన్ పీపుల్ ఉన్నారు. ఈ వంశవృద్ధి పేరు చెప్పి వి హ్యావ్ అరైవ్డ్ దేర్ 1.25. ఈ మధ్యన 1.25 ఉండడం మానేసి 1.3 అంటున్నారు కూడా పైగా. ఇంకెక్కడ చూడలేదు దేశంలో ఎక్కడ కూడా. ఇంకా వంశవృద్ధి ఏమిటండి, ఇదంతా వంశం కాదండి. కాబట్టి ఈ వంశవృద్ధి గురించి చింత మీరు చేయకండి. సంయమ చింతాంకుడు, ఆ శమము దమము ఆత్మనిష్ట వీటికి సంయమము అని పేరు, దాని గురించి ఆలోచించండి తప్ప. కాబట్టి మీరు ఆ అసుర లక్షణములు ఏవైతే ఉన్నాయో వాటిని పారద్రోలి దైవ సంపదని మనం పొందాలి అని దాని గురించి ఆలోచించండి. వంశం గురించి మీరు చింత చేయకండి, వంశం ఏమిటి, యూఆర్ జస్ట్ ఇమాజినింగ్ థింగ్స్, ఇట్స్ ఆల్ ఇమాజినేషన్. మాయామాత్రం ఇదం ద్వైతం, ఆ ద్వైతం యొక్క భావన అంతా కూడా ఇమాజినేషనే, దాంట్లో కల్పన తప్ప ఇంకేముండదు. అదంతా కూడా గాలి మూట కట్టడం వంటిది, వీడు గాలి మూట కడుతూ ఉంటాడు, ఎంత మిగులుతుంది ఆఖరికి, ఏం మిగలదు. నీరు మూట కట్టడం అని కూడా తెలుగు మంచి సామెతలు ఇవి, నీరు మూట కడతాడు చాలా ఓపికగా, నీరు మూట కడతాడు నదిలో, ఇంటికి ఎంత వెళ్తుంది మూట, ఏం వెళ్ళదు. ఈ సంసారంలో వంశవృద్ధి ధన వృద్ధి ఇలాంటి వృద్ధులన్నీ వీడు మూట కడుతూ ఉంటాడు, ఆఖరికి ఏం మిగులుతుంది, ఏం మిగలదు. కాబట్టి అలాంటి ఫోకస్ పెట్టుకోవడం మానేసి కేవలము ఆత్మతత్వము ఎడల మీరు జాగరూకులై ఉండు అని సందేశం. మాం అప్రాప్య ఏవా ఇతి నమప్రాప్తౌ కాచిదపి ఆశంకా అస్తి అతః మచ్చిష్ట సాధు మార్గం అప్రాప్య ఇత్యర్థః. దీని శంకరులు ఒక చిత్రమైన అర్థాన్ని ఆయన యాడ్ చేస్తున్నారు, మామ అప్రాప్య ఈశ్వరుణ్ణి చేరుకోకుండా. ఆయన ఏమంటున్నారంటే, ఏమండి ఈ అసుర లక్షణములు గలవాడు ఈశ్వరుణ్ణి చేరుకోడు అని వేరే చెప్పాలా, చెప్పక్కర్లా. ఈశ్వరుణ్ణి చేరుకోవడం మాట అలాంటి పెట్టి ఈశ్వరుణ్ణి చేరుకునే మార్గాన్ని సూచించగలిగిన మహాత్ముల దరిదాపులకు కూడా వీడు వెళ్ళలేడు అని అర్థం చెప్పారు. ఇప్పుడు కాలేజీ విద్యార్థి ఒకడు ఉంటాడు, ఎప్పుడు కాలేజీ క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకి పరిగెత్తుకుపోతూ ఉంటాడు, ఆటపాటల్లో ఉంటాడు తప్ప ఎప్పుడు పుస్తకాలు కూడా తీసి చూడడం. వాడు పరీక్ష పాస్ అవ్వడం మాట అలా ఉంచి కష్టపడి చదువుకునే విద్యార్థులు ఉంటారే, వీడిని దరిదాపులకి రానివ్వరు.
ఇంకా 10 రోజులు పరీక్ష ఉంది, నాకు ఎవడైనా నోట్స్ ఇవ్వండిరా, నాకు ఎవడైనా నోట్స్ ఉండి ఇవ్వండిరా అని వీడు పర్యటిస్తూ ఉంటాడు. ఈ విద్యార్థులు, ఉత్తమ విద్యార్థులు వీడిని చూసి పారిపోతారు. వాడిని దరిదాపులకు రానివ్వరు. నోట్స్ వాడు పట్టుకుని అడిగితే నోట్స్ లేదు ఏం లేదని చెప్పి తోసేస్తారు తప్ప వాడిని దరిదాపులకు రానివ్వరు. అదేవిధంగా ఈ అసుర లక్షణములు గలవారు ఈశ్వరుణ్ణి పొందకుండా అన్నప్పుడు అసలు నన్ను పొందేటువంటి అవకాశమే ఆశంక, అంటే పాసిబిలిటీ అని అర్థం. అక్కడ నన్ను పొందుతారేమో, ఒకవేళ పొందే అవకాశం ఉంటుందేమో అనేటువంటి డౌట్ కూడా అక్కర్లేదు. పొందుతారా పొందరా అనే డౌట్ కూడా మీకు అక్కర్లేదు. వీళ్ళు ఈశ్వరుణ్ణి పొందడం మాట అట్లా ఉంచండి. నన్ను మచ్చిష్ట సాధుమార్గం అప్రాప్య, మచ్చిష్ట సాధుమార్గం యా, అదే నేను బోధి మత శిష్ట అంటే నా చేత బోధింపబడిన, నా చేత శిక్షణ ఇయ్యబడిన. శాస్సు ధాతువుకి తప్రచయం చేరిస్తే శిష్ట అవుతుంది. ఈ శాస్సు ధాతువు కొంచెం చిత్రమైన ధాతువు. లట్ ఎలా ఉంటుందంటే శాస్తి శిష్ట శాసన్ శాసతి అని అలా ఉంటుంది. లోట్టు కూడా శాస్తు శిష్టాత్ శిష్టాం శాసతు శాధి శిష్టాత్ అని ఆ శిష్ట అని వస్తూ ఉంటుంది. కాబట్టి శాస్ త చేస్తే శిష్ట అవుతుంది. అంటే నా చేత బోధింపబడిన, అంటే పెద్ద గీతలో నేను బోధించినటువంటి సన్మార్గం ఏదైతే కలదో ఆ మార్గానికి కూడా వీళ్ళు దగ్గరికి రాలేరు. నేను బోధించిన సన్మార్గము వద్దకే రాలేకపోతే ఇక నా దగ్గరికి రాలేకపోతారు అని వేరే చెప్పాలండి. నా దగ్గరికి వచ్చే అవకాశం లేదు, ఏమైనా పొరపాటున అవకాశం ఉందేమో అనే ఆశంకకి కూడా తావు లేదు అని ఆ శ్లోకం పూర్తయింది. అదేదో అయిపోయిన తర్వాత శ్లోకం మొదలు పెడదాం. త్రివిధం నరకస్యేదం అనుకున్న వెంటనే ప్రత్యక్షమైంది శ్లోకం. ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. దీనికి అవతారిక చూద్దాం. అవతారికం తర్వాత శ్లోకం చూడొచ్చు. సర్వస్యాః ఆసుర్యాః సంపదః సంక్షేపోయముచ్యతే. మొత్తం అసుర సంపద చాలా విస్తారమైనది. 3 శ్లోకాల్లో తేల్చేశారు దైవీ సంపద. దాంట్లో ఒక సగం అసలు ఏమీ చెప్పింది లేదు, ఇవి దైవీ సంపద అని ఒక సగం. అంటే 2.5 వెర్సెస్లో దైవీ సంపద పూర్తయింది. కానీ అసుర సంపద మటుకు మొత్తం అధ్యాయం అంతా నడుస్తోంది. చెప్పానుగా హైవే. అసుర సంపద చాలా విస్తారమైనది. ఆ అసుర సంపదనంతని కండెన్స్ చేసి ఒక్క శ్లోకంలో చెప్పమంటే ఈ శ్లోకం చెప్తుంది. ఒక్క శ్లోకంలో అసుర సంపదనంతని కండెన్స్ చేసి చెప్పేటువంటి శ్లోకం ఇది. సంక్షేప అయముచ్యతే అని అసుర సంపదనంతని 3 యూనిట్స్ కింద కండెన్స్ చేశారు. యస్మిన్ త్రివిధే సర్వ ఆసుర సంపద్భేదః అనంతోపి అంతర్భవతి. ఈ అసుర సంపదలో ఉండే వెరైటీ ఉంది చూసారా, భేదం అంటే వెరైటీ, అది అనంతము. అసుర సంపదలో ఉండే వెరైటీ అనంతము. ఏమంటే దీనికి ఒక ప్రశ్న ఉంది. ఒక కాంబినేషన్ లాక్ ఒకటి ఉంది ఏమండి, దానికి 4 డిజిట్స్ ఉంటాయి. హౌ మెనీ కాంబినేషన్స్ కెన్ బి ఫాల్స్, హౌ మెనీ కాంబినేషన్స్ కెన్ బి రైట్ అని అడిగితే అది క్యాల్కులేట్ చేస్తే ఎలా వస్తుందంటే 255 కాంబినేషన్స్ ఫాల్స్ ఉంటాయి, ఒక్క కాంబినేషన్ రైట్ ఉంటుంది. కాంబినేషన్ లాక్లో ఈ అసుర సంపద అవి అలా ఉంటుంది.
తప్పుదారిలో తప్పుదారి ఎన్ని దారి ఎన్ని రకాలు అంటే ఏమని చెప్తారు? అనంతములు. సరి అయిన దారి మటుకు ఒక్కటే ఉంటుంది. ఆ ఇరుకు ఇరుకుగా ఉంటుంది దారి, ఇరుకు. ఈ మాట బైబిల్లో కూడా చెప్పారు, ఈ మార్గము స్వర్గానికి దారి చాలా ఇరుగ్గా ఉంటుంది అని అక్కడ కూడా చెప్తారు. సో ఇక్కడి నుంచే వెళ్ళిందని నా అభిప్రాయం. ఇక్కడి నుంచే అక్కడికి వెళ్ళి బైబిల్ రూపంగా తయారైందని, తయారయ్యి మళ్ళీ దానికి చెలవలు పొలవలు అనుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి మన దగ్గర కావాల్సినంత హడావిడి అవుతోంది. మొత్తానికి ఈ అసుర సంపత్తులో ఉండే వెరైటీ అనంతం, కౌంట్లెస్, ఎండ్లెస్. దానంతని కూడా మూడు రూపాలుగా, మూడు రాశులుగా చేసి చెప్పే ప్రయత్నం ఈ శ్లోకం చేస్తోంది. ఆ మూడింట్లోనూ ఈ వెరైటీ అంతా అంతర్గతమగును, ఇంక్లూడ్ అయిపోతుంది. అలా ఎందుకు చెప్పడం అంతా తెలుసిన, యత్పరిహారేణ పరిహృతశ్చ భవతి. ఈ మూడింటిని మీరు దూరం పెట్టగలిగితే, పరిహారము అంటే దూరంగా పెట్టడం, దూరంగా పెట్టడాన్ని పరిహారము అంటారు. మీరు అంతకంటే ఏం చేయక్కర్లేదు, దూరంగా పెట్టడమే. ఈ మూడింటిని మీరు దూరం పెట్టగలిగితే ఈ అనంతమైన భేదములతో కూడిన అసుర సంపద అంతా కూడా దూరమైపోతుంది. ఈ మూడు పెట్టుకుంటే చాలు. అందుకోసమని ఈ శ్లోకం వస్తోంది. ఆ మూడుని చెప్పడానికి ఆయన అవతారిక ఎలా ఉందో చూడండి. యన్మూలం సర్వస్య అనర్థస్య. మీ జీవితంలో మీకు కలిగేటువంటి దుఃఖములన్నిటికీ కూడా, అనర్థములు, హాని, ఆపదలు, కష్టములు, అనర్థ శబ్దానికి అర్థం. సో కలిగే కష్టాలు, ఆపదలు అన్నిటికీ ఈ మూడే మూలము. ఈ మూడే మీకు లోకంలో మూర్ఖ ప్రసంగాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా టీవీ ఛానల్స్ పెట్టేసుకుని బాగా ఈ మధ్యన ఎక్కువగా తయారయ్యాయి. అంతకుముందు ఇంత అధ్వానంగా ఉండేది కాదు. దాంట్లో ఏమంటారంటే నెంబర్స్ అంటారు. మీరు 27 36 అలాగేవో నెంబర్లో పెట్టి ఈ నెంబరు ఆ నెంబరు అని ఇలాగ పెద్ద పెద్ద చార్ట్లో అవి పెట్టేదో హడావిడి చేస్తూ ఉంటారు. ఆ చార్ట్లు, ఆ నెంబర్లు, ఆ ప్రసంగాలు చూసి మీరు మైమరిచిపోకూడదు. వాటిల్లో ఏమీ సారం ఉండదు, నిస్సారంగా ఉంటాయి, పైగా మిస్లీడింగు. ఒక మాటలో చెప్పాలంటే అదంతా కూడా బ్లఫ్, ఏమీ లేదు దాంట్లో. అలాగే ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. కొన్నింటికి శాస్త్రము అనేటువంటి అనే ఒక ముసుగు వేస్తారు. ఇది కూడా శాస్త్రమే అంటూ ఉంటారు. దానికి ఆ ముసుగు వేస్తారు, ఆ ముసుగు తప్పు ముసుగు. సో ఇది వేదం అంటారు, వేదం కాదు అది. అసలైన వేదం ఎవరికి తెలుసున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఊరికే వేదం అంటూ ఉన్నాం, ప్రతిదాన్ని వేదం అన్నాం. అదంతా కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మీకు సుఖము కలిగిన దైవీ సంపద వల్ల, దుఃఖము కలిగిన ఆసురీ సంపద వల్ల, అంతే. అది సిద్ధాంతం. అలా ఆలోచిస్తే మౌలికమైన పరిష్కారం లభిస్తుంది తప్ప అనర్థములన్నిటికీ. ఆ మౌలికమైన పరిష్కారాన్ని విడిచిపెట్టి పై పరిష్కారములు ఏవో పరిష్కారములు కూడా కావు అవి. ఈవెన్ పైన కూడా పరిష్కారం చేసేవి కావు. ఎందుకంటే అంధవిశ్వాసము దేనిని పరిష్కరించదు, సూపర్స్టిషన్ దేనిని పరిష్కరించదు. మీకు సూపర్స్టిషన్ వల్ల ఏదైనా పరిష్కరింపబడుతుందా? ఏది పరిష్కరింపబడదు. ఇప్పుడు మీరు ఊరు వెళ్ళాలి, పని చేసుకురావాలి, దాని చుట్టూ మీరు అరడం సూపర్స్టిషన్స్ పెట్టుకుంటే మీకు పని అవుతుందా? దానివల్ల పని అవ్వదు. శకునం మంచి శకునం వస్తే పరీక్ష వేసేపోతాడా పిల్లాడు? శకునం మంచి శకునం వస్తే. కాబట్టి అలాంటి రాంగ్ థింగ్స్ మీద కేవలము విశ్వాసములు, అజ్ఞానము నుండి పుట్టిన విశ్వాసములు. విశ్వాసములు కూడా కొన్ని యోగ్యములైన విశ్వాసములు ఉంటాయి, వాటి గురించి పర్వాలేదు. కేవలము అజ్ఞానం నుంచి పుట్టిన విశ్వాసములు అంటే అంధవిశ్వాసములు అంటారు. వాటిని పట్టుకుని వాటిల్లో మనకేదో ప్రయోజనం సిద్ధిస్తుందని అనుకోవటం అది చాలా పొరపాటు. మన జీవితంలో కష్టాలు ఉన్నాయి, అనర్థములు ఉన్నాయి, మనం ఏవో ఆపదలతో సతమతమవుతూ ఉంటాము. వీటన్నిటికీ మూలంలో మూడే దోషములు గలవు అని చెప్తున్నారు. అది ఎలాగబ్బా అని ఎవరికి వాడు ఆలోచించుకోవాలి. ఎలా అయి ఉంటుంది? ఇప్పుడు నాకు ఈ ఆపద గలదు, ఈ ఆపద ఈ మూడింటిలో ఈ ఆపదకి కనెక్షన్ ఎలాగా అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒకప్పుడు వెంటనే కనెక్షన్ కనపడకపోవచ్చు, ఆలోచిస్తే కనెక్షన్ కనపడుతుంది. ఒకడిని
నల్లధనం ఉందని జైల్లో పారేశారు తీసుకెళ్ళారు. వచ్చిన ఆ టీటీడీలో మెంబర్గా ఉన్నారనే ఆయన దగ్గర బోల్డంత నల్లధనం ఉందని పట్టుకుని జైల్లో పారేశారు తీసుకెళ్ళి. ఆయన జైల్లో కూర్చుని నాకు ఈ ఆపద వచ్చింది కదా దీనివల్ల వచ్చింది అని ఆలోచించాడు అనుకోండి, సమాధానం ఏమని చెప్పచ్చు? లోభ అని చెప్పచ్చు కదా. రెడీమేడ్గా మీకు కనెక్షన్ దొరుకుతుంది. ఆయన అలా ఆలోచించడు. ఆయన ఏమని ఆలోచిస్తాడు, ఈ ఆపద నాకు ఎందుకు వచ్చింది? ఆ ఆఫీసర్ వల్ల వచ్చింది, వీడిని నమ్ముకున్నాను, వీడు మోసం చేశాడు అందువల్ల వచ్చింది అని వీళ్ళందరినీ తిట్టుకుంటాడు. తర్వాత రాహువు వల్ల వచ్చిందంటాడు, కేతువు వల్ల వచ్చిందంటాడు. రాహువు కేతువులు చక్కటి దేవతలు, వాళ్ళ వాళ్ళకి ఏ హాని చేయరు. ఐశ్వర్యం వాళ్ళు ఎందుకు హాని చేస్తారు? ఏ హాని చేయరు. మీరు చక్కగా రాహువు పేరు తలుచుకున్నందుకు గాను ఓ నమస్కారం చేయొచ్చు, రాహురూపంగా ఉన్న పరమేశ్వరునికి నమస్కారం. మీకు చేతనైతే మంత్రం కూడా చెప్పచ్చు, కయానశ్చిత్ర ఆభువదూతి సదా వృధ సఖా కయా శచిష్టయావృత. గాయత్రీ ఛందస్సు, గాయత్రీ ఛందస్సులో రాహుమంత్రం చాలా చక్కటి అందమైన అత్యంత సుందరమైన మంత్రం చెప్పుకోవచ్చు. కాబట్టి రాహువుని మీరు ప్రార్థించండి, చాలా మంచిది. కానీ ఆయన మీకు హాని చేశాడని మాత్రం అనుకుంటే తప్పు. రాహు ఎవళ్ళకే హాని చేయడు. దేవుడు హాని చేస్తాడా? హాని చే. సో కాబట్టి ఆయన అలా ఆలోచిస్తాడు. ఆ జైల్లో కూర్చుని అలా ఆలోచిస్తాడు. అలా ఆలోచిస్తే ఆయన సమస్య పరిష్కారం అవుతుందా? అవదు. లోభము వల్ల నాకు ఈ దుస్థితి కలిగింది అని ఆలోచించాడు అనుకోండి, వెంటనే పరిష్కారం వస్తుంది. వెంటనే ఏమవుతుందో తెలిసిన మైండ్ మనస్సు తేలిక పడిపోతుంది. కొద్ది రోజులు ఈ జైల్లోనే ఉన్నాం, బయటకు వెళ్ళి చేసి ఉద్ధరించేది ఏం లేదు, ఇదే బాగుందని అనిపిస్తుంది. అక్కడ కూర్చున్న రామనామాన్ని జపించుకుంటూ కొంత ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తే ఫస్ట్ టైం ఇన్ లైఫ్ నిజంగా ప్రేమతో ఈశ్వరుణ్ణి ధ్యానం చేసే అవకాశం లభిస్తుంది, వాడు ఉత్తముడు అయిపోతాడు. సో అయ్యేది ఏదో అవుతుంది, ఆ డబ్బు అలాగే విడికి రాదు, అది అంతా పట్టుకు తొక్కపోయారు వాళ్ళు, అది ఎక్కడికో పోతుంది. ఈ కట్టలన్నీ మళ్ళీ తీసుకొచ్చి పెట్టులు పెట్టిస్తారేంటి? అలా ఇవ్వరు. వీడు అన్యాయంగా సంపాదించింది వాళ్ళు తీసుకొచ్చి పెట్టులు పెట్టిస్తారా? ఇవ్వరు. కాబట్టి లోభము అనే ఒక్క దోషం చేత ఇంత హాని కలిగినది. కామ అంటే డిజైర్స్, కోరికలు. కోరికలు మీకు ఉండబట్టే మీరు ఇంత పరాభవాన్ని పొందుతున్నారని మనం తెలుసుకోవచ్చు. కోరికలు లేకుంటే ఎవడూ మనల్ని పరాభవం చేయలేకపోతాడు. ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ మనకేవో కోరికలు ఉండబట్టే మనల్ని పరాభవం చేయగలుగుతారు వాళ్ళు. మనం దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాము. కోరికలే లేవనుకోండి, అపేక్షలు, ఏ అపేక్షలు లేవు. ఎవరి నుండి మీరు దేనిని అపేక్షించరు. ఇంకా ఆ మానసికమైన పరాధీనత లేకుండా అయిపోతుంది, మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది. అలాగే క్రోధము, క్రోధము అంటే ఫ్రస్ట్రేషన్, ద్వేషము ఇత్యాది లక్షణాల నెగిటివిటీస్ అన్నీ కలిపి క్రోధ శబ్దంలో ఇముడి ఉంటాయి. కాబట్టి ఈ మూలము సకల అనర్థములకు ఇమిడే మూడే మూలము అని చెప్తున్నారు. ఎత్ మూలం సర్వస్య అనర్థస్య తదే తదుచ్యతే. అటువంటి ఈ మూడింటి యొక్క గుంపు, బంచ్ ఆఫ్ త్రీ థింగ్స్, అది మనకి చెప్తున్నారు. ఎందుకంటే మనం పరిహారం చేయటం కోసం, దూరంగా పెట్టడం కోసం. సో కాబట్టి మన జీవితంలో అధమగతికి మూల కారణమేమి అంటే కామః అని చెప్పచ్చు అని స్పష్టంగా మనం చెప్పచ్చు. సో దైవీ సంపద మోక్షము, ఆసురీ సంపద బంధము అని మనకి ఇంతకుముందు చెప్పినారు. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధయాసురీ మత అని చెప్పారు కదా. అయితే ఈ ఆసుర సంపదను అంతని మీరు దాన్ని ఒక ముద్ద కింద చేసి సంగ్రహంగా చెప్పండి అంటే ఏమని చెప్పచ్చు? కామః క్రోధః లోభః. చిత్రం ఏంటో తెలుసిన, కామన లేకుంటే లోభక్రోధాలు పోతాయి, అవి ఇంటర్కనెక్టెడ్. కాబట్టి మళ్ళీ ఫర్దర్గా వాటిని కండెన్స్ చేస్తే కామః మిగులుతుంది. కాబట్టి దైవీ సంపద్ విమోక్షాయ నిబంధయాసురీ మత అన్నప్పుడు అసుర సంపద ఏదైతే సంసార బంధమునకు హేతు వగుచున్నదో ఆ అసుర సంపదను ఒక్క మాటలో చెప్పండి అంటే ఏమని చెప్పచ్చు మనం? కామః అని చెప్పచ్చు. ఎందుకంటే కామః అంటే కోరిక, కోరిక తీరితే దాని మీద లోభం పెరుగుతుంది,
కోరిక తీరకుంటే క్రోధం వస్తుంది. కాబట్టి లోభ క్రోధములు కూడా కామము నుండే ఆవిర్భవిస్తాయి. కాబట్టి కామహ అని ఒక్క మాటలో చెప్పచ్చు, నిబంధాయ ఆసురీమత, ఒక్క మాటలో కామహ అని చెప్పచ్చు. చూడండి, ఈ కామహ డిజైర్స్, వాట్ డూ యూ డిజైర్? జనరల్లీ మనుషులు వేటిని కోరుకుంటారంటే భోగములను కోరుకుంటారు, సంగ్రహము అంటే ధనమును ప్రోగు చేయుటను కోరుకుంటారు. ఈ మధ్య నరేంద్ర మోడీ గారు వీళ్ళందరికీ కంఠంలో వెలక్కాయలాగా తయారయ్యారు ఆయన. వీళ్ళందరూ ఆయన హీ టుక్ హిస్ టైం, ఎందుకంటే 70 ఏళ్ల కుళ్ళుని ఒక్క ఏడాదిలో తీసేయటం కష్టం, ఇట్ టేక్స్ టైం. అంచేతన ఆయన 3 ఇయర్స్ టైం తీసుకున్నారు, ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తూ ఇప్పుడు వీళ్ళ మీద పడ్డారు. ఈ నల్ల కుబేరులు ఉన్నారే, నల్ల కుబేరులు, కృష్ణ కుబేరులు ఉన్నారే, వీళ్ళ మీద పడ్డారు. సో వీళ్ళకి ఒకళ్ళకి ఒక ఆయన ఆ నల్లధనంతో పెద్ద మాలే కట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ మాల్ ఆ ప్రాజెక్ట్కి అడ్డుపడిపోయింది, ఇంకా ఆ మాల్ తయారవ్వటం లేదు. ఆ నల్లధనాన్ని మోడీ గారి ప్రాజెక్టులో దూసుకుపోయింది. వీళ్ళందరూ ఎక్కడెక్కడికో పారిపోయి తలదాచుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. వీళ్ళందరినీ పట్టుకుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నము నడుస్తుంది. సో ఆ విధంగా, సో భోగమునందు సంగ్రహమునందు కామహ ఉంటుంది, కోరిక. ఇంకా దేని మీద ఉంటుంది కోరిక అంటే మానము, మానము అంటే కీర్తి ప్రతిష్టల మీద కోరుకుంటుంది. ఈ కీర్తి ప్రతిష్టలపై కోరికతోటి ఈ కోరిక ఆఖరిని సన్యాసులను కూడా తప్పుదారి పట్టిస్తుంది. అది దానికి 6వ కోశము అని చెప్పారు మహాత్ముడు. అన్నమయ కోశము, మనో ప్రాణమయ, మనోమయ, బంధ్య కోశము అంటే బంధాలు. ఈ 5 బంధాలు ఉన్నాయి కదా, ఇది 6వ బంధం. ఏమిటంటే నాకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కావాలి. కీర్తి ప్రతిష్టలు అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? కీర్తి ప్రతిష్టలు అంటే అర్థం ఏంటో తెలుసిన, పొలిటికల్ లీడర్స్ తోటి ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఉండాలి, సినిమా సెలబ్రిటీస్ తోటి ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఉండాలి. ఇంకెవళ్ళు? పొలిటికల్ సినిమా అయింది కదా. ధనవంతుడు, ధన ఇండస్ట్రీ అదే, ధనవంతులతోటి ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఉండాలి. ఇది మానము అంటే ఇలా తయారైంది. ఇది మానము. విద్వాంసులలో నా పేరు ఉండాలని కాదు, విద్వాంసుల్లో వీడి పేరు ఎలా ఉంటుంది? సో వాళ్ళ బట్టి ఇది సెలబ్రిటీ, ఈ సెలబ్రిటీ స్టేటస్ నాకు కావాలి అని కోరుకుంటుంది. ఈ మూడింటి యందు కోరుకుంటుంది సాధారణంగా, భోగము, సంగ్రహము, మానము. ఈ మూడు కూడా మీరు చూసినట్లయితే, సూపర్ఫిషియల్గా చూసినట్లయితే చాలా బాగా కనపడతాయి. ఇప్పుడు భోగం ఉందనుకోండి, ఇప్పుడు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఎంత బాగా కనపడుతుంది, అది మెలమెల మెరిసిపోతూ అత్యద్భుతంగా కనపడుతుంది. దాన్ని పెట్టుకునే కవరే చాలా బాగుంటుంది. అసలు ఆ కవర్ను చూస్తేనే వీడు స్టన్ అయిపోయి అంత బాగా ఉంటుంది. అంటే భోగములు అలా ఉంటాయి, భోగములు చాలా ఆకర్షణీయంగా కనపడతాయి. కాబట్టి చాలా వివేకం ఉంటే కానీ ఆ కామాన్ని అంటే భోగముల ఎడల కామనను వీడు అధిగమించడం కష్టం. అలాగే సంగ్రహము, సంగ్రహము వీడు చాలా ఇన్సెక్యూర్గా ఉంటాడు. మనం డబ్బుని ఇతరములైన భోగములను ప్రోగు చేసి పెట్టినట్లయితే, అంటే ప్రోగు చేయడం అంటే ఈ సంగ్రహం అన్నది, దీని గృహస్థులు సన్యాసులు అనే తేడా ఏమీ లేదు. గృహస్థులైతేనేమో వాళ్ళు ప్రోగు చేస్తూ ఉంటారు, సన్యాసులు కూడా ప్రోగు చేస్తూ ఉంటారు. ఇక్కడ 4 ఎకరాల భూమి, విశాఖపట్నంలో 10 ఎకరాలు, రాజమండ్రిలో 3 ఎకరాలు, బాంబేలో ఫ్లాటు, అలా ఎక్కడ పడితే అక్కడ ఎకరాలు పోగేస్తూ ఉండడం, రియల్ ఎస్టేట్ని పెంచుకుంటూ ఉండడం, ఆశ్రమాలు ఉంటూ ఉండడం, ఈ రకమైన సంగ్రహము అది అదో రకం సంగ్రహం. వేరే అజ నేను ఊరికే మాట వరుసకి చెప్పాను, అన్యథా భావించకూడదు. యోగ్యమైన కార్యక్రమాలు చేస్తే పర్వాలేదేమో మరి నాకు తెలియదు. సంగ్రహంలో ఇబ్బంది ఉంది, అది నేను చెప్పేది. గృహస్థులైతే ఎలా సంగ్రహం చేస్తారు? ఈ అకౌంట్, ఈ బ్యాంకులో అకౌంట్, ఆ బ్యాంకులో అకౌంట్, దీంట్లో ఇంత డబ్బు, దాంట్లో అంత డబ్బు అని అలా పోగేస్తూ ఉంటారు. లక్షలు లక్షలు పోగేస్తూ ఉంటారు, అవి ఖర్చు పెట్టరు, అలా దాచిపెడుతూ ఉంటారు. తర్వాత ఇంకా బంగారం పోగేస్తారు. ఈ మధ్యన వీళ్ళని టీవీల్లో చూపిస్తూ ఉంటారు, అవి వీడు బంగారము అని చూపిస్తాడు. 7 కేజీలు బంగారము దొరికింది, వాడు ఎవరినో కరప్ట్ వాడిని పట్టుకున్నారు, వాడి ఇంట్లో ఎంత బంగారం దొరికింది, 7 కేజీలు బంగారం ఏం చేసుకుంటాడండి? అది దాన్ని నెత్తిన మీద కొట్టుకుంటే తలకాయ చిల్లు పడుతుంది.
బంగారం పోగేయటం, తర్వాత ధన కనక వస్తు వాహనాదులను సంగ్రహం చేస్తూ ఉండడం, అవన్నీ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మీరు జ్యువెలర్ షాప్కు వెళ్ళారనుకోండి, షాపు దాకా వెళ్ళక్కర్లా, మామూలు పేపర్లో వేసిన ఆ ప్రింట్ చేసిన బొమ్మ చూస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వాడు మామూలుగా రోడ్డు మీద పెద్ద బిల్ బోర్డు పెడతాడు, ఫలానా జ్యువెలర్స్ అని, అక్కడ ఓ ఆకర్షణీయమైన ఆభరణం ఒకటి నెక్లెస్ ఏదో వేస్తాడు. వారు వీళ్ళ నెక్లెస్ కూడా ఇంత ఎంత గొప్పగా చేశారే వీళ్ళు, చాలా బాగుంది ఇది అని నాలాంటి పోటీగాడికి అలా అనిపించిందంటే, ఒక ఆ నెక్లెస్ పెట్టుకోవాలని అనుకునే వాళ్ళకి ఎలా అనిపిస్తుందో మీరు ఆలోచించుకోండి. చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంకా కీర్తి ప్రతిష్టలు అయితే చెప్పనక్కర్లేదు, చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ప్రసంగం ఎందుకు చేస్తున్నానంటే, కామనకి అవకాశం ఉన్నవి మూడు కూడా మీరు చాలా దృఢమైన వివేకం ఉన్నప్పుడు మాత్రమే నాకు భోగం అక్కర్లేదు, సంగ్రహము వద్దే వద్దు, కీర్తి ప్రతిష్టలు నాకు అనవసరము అని అనుకోవడానికి వాడు చాలా పెద్ద వివేకం గలవాడు అయ్యి ఉండాలి. అందుకోసం ఈ కామహ దాన్ని గుర్తుపట్టి మనం దూరం పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మీరు సమాజంలో వెళ్ళిన సలహా అడిగారనుకోండి, ఏమంటే సంగ్రహము మంచిదా కాదంటే చాలా మంచిది ఉండవు అని చెప్తారు మీకు, భోగముల గురించి చాలా అవసరం అని చెప్తారు. చాలా అవసరం, ఇవి లేకపోతే ఎలాగా, మీకు చాలా ఇంపార్టెంట్, ఏదైనా ఒక కోటి రూపాయలు ఎంతో లేకపోతే ఎలాగో, ఓ 50 kg బంగారం ఉండడం అవసరం, పిల్లలు వాళ్ళు ఉంటారు వాళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళు తిట్టుకుంటారు మనం ఇవ్వలేదని, కాబట్టి వాళ్ళకు 1 kg బంగారం పారేస్తే, ఒక్కొక్కళ్ళకు 1 kg పారేస్తే హ్యాపీగా ఉంటారు అని అలా చెప్తారు. సంగ్రహం చేయడమనే చెప్తారు, కీర్తి ప్రతిష్టలు ఉండాలి అని చెప్తారు. పైగా దానికి ధర్మము అనే ముసుగు వేస్తారు, కీర్తి ప్రతిష్టలు ఉండబట్టే కదా ధర్మాన్ని ఆయన చేస్తున్నారు అంటారు. అంత కీర్తి ప్రతిష్టలు ఉండబట్టే కదా వాళ్ళంత డబ్బు సంపాదించి వాళ్ళంత సేవ చేస్తున్నారని, పైగా అదొకటి, ఇలాంటివన్నీ వస్తాయి. అవన్నీ కూడా ఆకర్షణీయంగా ఉంటాయి, బాబు ఎంత సేవ చేసేస్తున్నారో అని, అదో పెద్ద ఆకర్షణ కింద ఉంటుంది. అలాగే ఎంతంత ధర్మకార్యాలు చేస్తున్నారో అనే ఆకర్షణ ఉంటుంది. దాంతో కీర్తి ప్రతిష్టలపై కూడా కామన పెద్ద పెద్ద వాళ్ళలో, విద్వాంసులలో, సర్వసంగ పరిత్యాగులు అనదగ్గ వారిలో కూడా మీకు కీర్తి ప్రతిష్టల ఎడల ఆ కామన కనపడుతుంది. ఆ కామనకి ఏదో ముసుగు వేయడం, ధర్మం ముసుగు, సేవ ముసుగు వేస్తూ ఉండడం, ఇలాంటి లక్షణాలన్నీ అంటే ఎంత ఈ వ్యామోహం అనేది చాలా లోతుగా ఉంటుంది, దాన్ని పసిగట్టడం చాలా కష్టం. పెద్దవాళ్ళు విద్వాంసులే బొక్క బోర్లా పడుతూ ఉంటారు ఈ వ్యామోహం ముందు, వాళ్ళే వ్యామోహానికి బందీలైపోతూ ఉంటారు. కాబట్టి దీన్నంతని గమనించి ఆ కామహ అనే దాని యొక్క దోషాన్ని బాగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో సాధారణంగా ప్రశ్న కూడా అడుగుతూ ఉంటారు, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్య అని. సో ఇవి 6 కింద చెప్తారు. 6 నెంబర్ అది పెద్ద శాక్రో శాంక్ట్ ఏమీ కాదు, ఓసారి 6 అంటారు, అవన్నీ ఇంటర్ రిలేటెడ్. ఒకప్పుడు 3 చెప్తారు, ఇప్పుడు ఇక్కడ కామ క్రోధశ్చ లోభశ్చ 3 చెప్పారు. ఒకప్పుడు 2 చెప్తారు, కామ ఏష క్రోధ ఏష అన్నతోటి 2 చెప్పారు, ఒకప్పుడు 1 చెప్తారు. అలా 1 చెప్పినప్పుడు కామహ ఉంటుంది, 6 చెప్పినప్పుడు మొట్టమొదట కామహ ఉంటుంది, 3 చెప్పినప్పుడు మొట్టమొదట కామహ ఉంటుంది, 2 చెప్పినప్పుడు మొదట కామహ ఉంటుంది, 1 చెప్తే అది కామహ ఉంటుంది. దట్ ఈస్ ది వర్స్ట్ ఆఫ్ ఎనిమీస్ కామహ. శివుడు కామదహనం చేశాడనే కథ ఉంది, అంటే శివుడు కామదహనం చేయడం కాదు, కామదహనం చేసిన వాడు శివుడు. దీని అంతా తప్పుదారి పట్టించేయటం. గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ అంటాడు, గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ తప్పు, ద ఇన్ఫాలిబుల్ ఈజ్ ది గాడ్. వీడు ఏం చేస్తాడంటే శివుడు లింగం ఒకటి పెడతాడు, దానికి ఒక టెంపుల్ కడతాడు, కోరికలు తీర్చడానికి దాన్ని పూజిస్తూ ఉంటాడు. ఇట్ ఈజ్ అవుట్ రైట్ ట్రావెస్టీ ఆఫ్ ట్రూత్. కామదహనం చేసిన వాడు శివుడు అంటుంటే ఆ శివుణ్ణి ప్రతిష్ట చేసి కోరికలు తీర్చడం కోసం అదే శివుణ్ణి పూజిస్తున్నారంటే శివుడు నిజంగా నేను కాముణ్ణి దహించడం పొరపాటు చేశారేమో అని అనుకుంటూ ఉంటాడు. అలా ఉంటుంది. కాబట్టి ఈ కామ విషయంలో మనం గమనించాల్సి ఉంటుంది.
త్రివిధం నరకస్యేదం ద్వారం. సో నరకమునకు మూడు ద్వారములు, పెద్ద పెద్ద ద్వారములు, పెద్ద గేట్వేస్ అంటారు చూసారా, అలాగా నరకద్వారము, దాన్నే తమోద్వారై స్త్రిభిర్నర అని ఎక్కడో విన్నాను నేను, నాకు గుర్తు రావట్లేదు, ఇక్కడే వచ్చిందో లేకపోతే. తమోద్వారై అనే శబ్ద ప్రయోగము కలదు, అవి కూడా మూడని. తమస్ అంటే చీకటి, అజ్ఞానము, రెండు రకాలుగా చెప్పచ్చు. కాబట్టి ఈ మూడు కూడా నరకమునకు ద్వారములు, ఆ తర్వాత చీకటి జీవితమునకు ద్వారములు, చీకటి జీవితం ఉంటే అజ్ఞానముతో నిండిన జీవితమునకు ద్వారములు. ఈ నరకము గురించి ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు దీంట్లో దేవహూతి, కపిల దేవహూతి సంవాదంలో ఇంట్రెస్టింగ్, అక్కడ భాగవతంలో ఈ ప్రస్తావన చేశారు. అక్కడ ఎలా ప్రస్తావిస్తారంటే, అక్కడ నరకలోకం ఒకటి ఉన్నది, ఎక్కడో ఈ పక్కన పక్కన అయితే కిందో ఎక్కడో ఉంది, దక్షిణ దిక్కులోనో ఎక్కడో ఉంది. ఈ చచ్చిపోయిన తర్వాత ఈ పాపాత్ములందరూ అక్కడికి చేరుకుంటారు, యాతనాదేహాన్ని ఒకదాన్ని సంపాదిస్తారు, వాళ్ళకి ఇస్తారు, ఓ యాతనాదేహాన్ని ఇస్తారు, ఇచ్చి దాంట్లో వాడు యాతన పడుతూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారని మీకు పురాణంలో వినబడుతుంది. దాన్ని మామూలుగా జనం ది టేక్ ఇట్ సీరియస్లీ, విచ్ ఈజ్ ఆల్ రైట్. ఇదంతా చెప్తాడు ఆయన దేవహూతికి కపిలుడు. చెప్తూ ఇంకో మాట అంటాడు, కొంతమంది విద్వాంసులు ఏమని అభిప్రాయపడ్డారంటే, ఈ నరకం అనేది ఇప్పుడే ఇక్కడే ఉంటుందని అభిప్రాయపడ్డారు అని రాస్తాడు. ఓ అమ్మ, ఆ మాతహ అని ఉంటుంది మధ్యలో శ్లోకం మధ్యలో, మాతహ నరకం అనేది అక్కడెక్కడో ఉండడం కాదు, ఇక్కడే ఉంటుంది అని. అలాగే నరకే అశుచౌ అని ఉంది ఇక్కడ. ఈ అశుచి రూపమైన నరకము అక్కడికెక్కడికో వెళ్తే అక్కడంతా బురద బురదగా అశుచిగా ఉంటుంది, మన దగ్గరే ఉంది అశు, ఇక్కడే నరకము గలదు అనే అభిప్రాయము గలదు. ఇక్కడ నరకం అంటే ఏమిటి, ఇక్కడ నరకము, అక్కడ నరకం అంటే ఏమిటి, యాతనాదేహము, యాతనాదేహము కదా నరకము. యాతనాదేహం అంటే ఏమని చెప్తారంటే, వీడికి వీడికి ఒక దేహాన్ని ఇస్తారు, ఆ దేహాన్ని కత్తులతో పొడుస్తూ కిచీలుస్తూ ఉంటారు, వాడు అమ్మో అయ్యో అని దుఃఖాన్ని అనుభవిస్తూ పీడను పొందుతూ ఉంటాడు. అయితే చావడం, చచ్చిపోతే యాతన ఉండదు కదా, చావడం, అన్కాన్షియస్ కూడా అవ్వడం, అన్కాన్షియస్ అయినా యాతన ఉండదు, చావడు, స్పృహ తప్పదు, అలా తెలివిగానే ఉంటాడు. ఒక కొంతసేపు అయ్యేప్పటికీ ఆ దేహం మరీ ఛిద్రమైపోతుంది, చిన్నాభిన్నమైపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే, దానికి ఆ దేహానికి కొంత హీలింగ్ చేసేస్తారు, చేసేసి మళ్ళీ కత్తులతోటి పొడి చేస్తూ మంటలు పెడుతూ అలా 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 వర్ణిస్తారు, ఇది ఎక్కడో లేదు ఇక్కడే ఉందన్నారు. 60 ఏళ్ళు వచ్చేప్పటికీ 60 50 బీపీ షుగరు పెట్టేసుకుని, ఏమంటే మోకాళ్ళ నొప్పులు, ఓవర్ వెయిట్, ఓవర్ వెయిట్ ఉంటే మోకాళ్ళ రెండు కూడా పాడైపోతాయి. అవి మోకాళ్ళు రెండు ఎందుకు పాడవుతాయంటే, ఓవర్ వెయిట్ వల్ల ఇక్కడ బెల్లి వెయిట్ ఎక్కువైపోవడం చేత పాడైపోతాయి. ఎందుకంటే మోకాళ్ళు ఒక జీవితకాలం ఇంత బరువును మోస్తున్నాయి. మీరు ఎప్పుడైనా గమనించారా, మోకాళ్ళ యొక్క ఆ సర్ఫేస్ ఏరియాని మీరు చూసినట్లయితే పర్ స్క్వేర్ ఇంచ్ ఎంత ప్రెషర్ పడుతోందని ఈ అనాటమీ డాక్టర్లు చెప్తారు. పర్ స్క్వేర్ ఇంచ్ నార్మల్ వెయిట్ వాడికి సపోజ్ 10 కేజీ పర్ స్క్వేర్ ఇంచ్, 10 కేజీ కాదు 100 కేజీ పర్ స్క్వేర్ ఇంచ్ పడుతుంది, 100 కేజీ కూడా కాదు, ఎందుకంటే అక్కడ 5-6 స్క్వేర్ ఇంచులు ఉంటాయి. సో ఈ ప్రెషర్ అంతా దానికి డివైడ్ చేస్తే ఏదో 70-80 కేజీలు పర్ స్క్వేర్ ఇంచ్ ప్రెషర్ పడుతుంది అనుకోండి. అదే హెవీ వెయిట్ ఉన్నవాడికి డబుల్ ట్రిపుల్ అంత ప్రెషర్ పడుతూ ఉంటుంది మోకాళ్ళ మీద, అవి పనిచేయడం మానేస్తాయి. వీడు ఏం చేస్తాడో తెలిసిన, అసలు పాయింట్ పట్టుకోడు, నీ రిప్లేస్మెంట్ అని వెళ్తాడు. నీ రిప్లేస్మెంట్ ఈజ్ ఏ సర్జరీ విచ్ ఈజ్ మెంట్ ఫర్ ఏ రాంగ్ లైఫ్ స్టైల్. రైట్ లైఫ్ స్టైల్కి నీ రిప్లేస్మెంట్ అక్కర్లేదు. రాంగ్ లైఫ్ స్టైల్లో, భోగప్రధానమైన లైఫ్ స్టైల్లో ఉన్నవాడికే నీ రిప్లేస్మెంట్ అవసరం. అసలు ఒక సామెత ఉన్నది, సర్జరీ ఈజ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ మెడిసిన్. మెడిసిన్ సక్సెస్ అయిన చోట సర్జరీ అక్కడ, వీడికి హార్ట్ సర్జరీ చేశారంటే అదేమి గొప్ప కాదు. హార్ట్ సర్జరీ, నాకు హార్ట్ సర్జరీ అయిందని మీరు గొప్పగా చెప్పుకోవాల్సింది ఏం లేదు, ఎందుకంటే ఇంక మిగిలిన జీవితం అంతా కూడా దాన్ని సర్దుబాటు చేసుకుంటూనే బతకాల్సి ఉంటుంది. దానికి మందులు వేసుకు, అదేమీ సెటరైట్ అవ్వదు, ఏది సెటరైట్ అయ్యేది ఏమి ఉండదు. ఊరికే హార్ట్ సర్జరీ అయిందని చెప్పేసి ఉత్సాహపడ్డవే తప్ప దాంట్లో ఏది సెటరైట్ అవ్వదు, అలాగే ఉంటుంది అది. అలాగే నీ రిప్లేస్ చేశారనుకోండి, నేను అడిగాను, నీ రిప్లేస్ చేసిన తర్వాత
ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుందా అని 6 మంత్స్ ఫిజియోథెరపీ చేయాలన్నారు. అదేదో ముందే ఏడిస్తే అసలు నీ రీప్లేస్మెంటే అక్కర్లేదుగా. వీడు నీ రీప్లేస్ చేసుకుని ఫిజియోథెరపీ చేస్తూ ఉంటాడు తప్ప ముందే చక్కగా వాకింగ్ అది చేసి వెయిట్ తగ్గి ఆ తిండి పరిస్థితిని మార్చుకుని క్యాలరీస్ తగ్గించుకుని కొంత వెయిట్ లూజ్ అయిపోతే అసలు మీకు అన్ని సమస్యలు అక్కడే పోతాయి. ఓవర్ వెయిట్ అన్నది ఇట్ ఈజ్ ఎ డిసీజ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఎలా అయితే బీపీ ఈజ్ ఎ డిసీజ్, షుగర్ ఈజ్ ఎ డిసీజ్, అలాగే క్యాన్సర్ ఈజ్ ఎ డిసీజ్, ఓవర్ వెయిట్ ఈజ్ ఎ డిసీజ్. దాన్ని బట్టి మిగతా వ్యాధులు వస్తాయని కాదు, ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఎ డిసీజ్. ఆ విధంగా దేహము ఓవర్ వెయిట్ అవ్వటం, పొట్ట పెరగటం, ఎక్కడైతే ఫ్యాట్ ఉండకూడదో అక్కడ ఫ్యాట్ పెరగటం, ఎక్కడ ఫ్యాట్ ఉండాలో అక్కడ ఉండకపోవటం, తర్వాత గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఇదే యాతనాదేహం. ఇంకా మళ్ళీ వేరే అక్కడ చచ్చిపోయి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకటి తయారు చేయి, ఇదే యాతనాదేహం. దీనికి పొద్దున్నో ట్యాబ్లెట్టు, మధ్యాహ్నం ట్యాబ్లెట్టు, రాత్రి ట్యాబ్లెట్టు, ఇన్ని ట్యాబ్లెట్లు వేసినా అది పేడను కలిగిస్తూనే ఉంటుంది. తర్వాత దాని గురించి బెంగ, దాంతో అబ్సెస్ అయిపోయి ఉంటారు జనులు. దే ఆర్ వెల్ టు డూ రిచ్ పీపుల్, బట్ దే ఆర్ స్ట్రగులింగ్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్. మనకి ఆ చుట్టూ ఉండే రిచెస్ కనపడతాయి తప్ప వాళ్ళ దేహాన్ని చూసినట్లయితే ఈ రిచెస్ మనకి లేకపోతేనే మంచిదిరా అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు కదలలేరు, అలాగే సోఫాల్లో పడి ఉంటారు పెద్ద పెద్ద హెవీ బాడీస్ తోటి. దట్ ఈస్ ది యాతనా దేహం. ఆల్ ది టైమ్ హెవీ బాడీనే కానక్కర్లా. ఏదో ఒక రోగం పట్టుకుందనుకోండి, గట్టి రోగం ఒకటి పట్టుకుందనుకోండి, అదే యాతనాదేహం అంటే. కాబట్టి ఈ యాతనాదేహం కూడా ఇక్కడే ఉంటుంది. ఆ దృష్టితోటే కపిల భగవానుడు అంటాడు, తల్లి నరకం అనేది చచ్చిపోయిన తర్వాత వచ్చి మాట అక్కర్లేదమ్మా, ఇప్పుడే ఉంది అని. సో అటువంటి నరకాన్ని ఒకదాన్ని మనం ఇక్కడ జీవితంలో నిర్మాణం చేసుకోవటానికి 3 ఎక్స్ప్రెస్ హైవేలు ఉన్నాయి. అవేమిటంటే కామ క్రోధస్తథా లోభ, అది సంగతి. భాష్యకారులు ఏమంటారు చూడండి, నాశనమాత్మన అంటున్నారు, తనని నశింపజేసేటువంటివి అంటే పురుషార్థము నాశనం అయిపోతుందని అభిప్రాయం. ఆత్మే లేకుండా పోతుందని కాదు, పురుషార్థము నష్టమైపోతుంది అని అభిప్రాయం. ఈ 3 విడిచిపెట్టవలేను, తస్మాదేతత్రయం త్యజేత్. శ్లోకం చాలా సరళంగా ఉన్నది. స్వభాష్యకారులు ఏమంటారో చూద్దాం. త్రివిధం త్రిప్రకారం నరకస్య ప్రాప్తౌ. మీరు ఎప్పుడైనా నరకానికి విజిట్ చేయాలని అనుకుంటే మీకు 3 హైవేస్ ఉన్నాయి. మీరు ఏది పట్టుకున్నా చక్కగా నరకాన్ని మీరు పొందుతారు, నరకస్య ప్రాప్తౌ. 3 హైవేస్ ఉన్నాయి. ఏమిటవి? ఇదం ద్వారం. ద్వారం అంటే గేట్వే, గేట్వేస్. 3 గేట్వేస్ ఉన్నాయి. నాశనమాత్మన, ఆత్మవినాశానికి దారి. ఆత్మవినాశం అంటే పురుషార్థ వినాశమే ఆత్మవినాశం. ఆ మాట ఇంతకుముందు చెప్పారు. ఎక్కడ చెప్పారంటే, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామ అకామ, కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. వినాశము అక్కడ ప్రణశ్యతి అంటే నశించిపోతాడు. నశించిపోవడం అనగా ఏమి? పురుషార్థము నుండి జారిపోతాడు అనర్థం. పురుషార్థం ఉండదు, పురుషార్థ విహీనుడైపోతాడు, అదే నాశము. అంచేత ఇంక ఇక్కడ వేరే చెప్పట్లేదు, ఆత్మనో నాశం. దాన్ని చెప్తున్నారు, నేను చెప్పట్లేదు అనుకున్నా, చెప్తున్నారు. నాశం అంటే ఏమిటో చెప్తున్నారు. యద్వారం ప్రవిశన్నేవ నశ్యతి ఆత్మ. ఈ 3 ద్వారాల్లో మీరు ఏదైనా ఒక ద్వారంలో అడుగు పెడుతూనే ఆత్మ నశించిపోతుంది. ఆత్మ అంటే ఎవడు? తానే. ఆత్మ అంటే తాను అని అర్థం. తాను నష్టమైపోతాడు, నశించిపోతాడు. ఎలాగా అంటే అర్థం ఏమిటి? కస్మైచిత్ పురుషార్థాయ యోగ్యో నభవతి. ఏ పురుషార్థమునకు వాడు యోగ్యుడు కాడు. ధర్మ పురుషార్థం నుంచి భ్రష్టుడైపోతాడు. మోక్షం అనే మాట లేదు. ఇంకా అర్థకామాలు ఉంటాయి, అవి పోతాయి.
ఎందుకంటే మీరు కామన అనే మార్గంలో వెళ్తే కొద్దిపాటి భోగాన్ని అనుభవించేటువంటి భాగ్యం కూడా చేయిజారిపోతుంది, రోగగ్రస్తుడైపోతాడు, ఇంకా భోగమే ఉంటుంది, అర్థం ఎలాగో నష్టమైపోతుంది. ఈ పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెట్టు కూర్చున్నారు, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్తే మీ బడ్జెట్లో ఎందుకు పనికిరావు, మీ బ్యాంక్ అకౌంట్లో అవి కూడా చాలా గుల్లివిగా కనపడతాయి వాళ్ళ దగ్గరికి వెళ్తే. బయట ఉంటే బాగా కనపడతాయి. ఇప్పుడు కాఫీ షాప్కి వెళ్ళారనుకోండి, 100 రూపాయల కాగితం బాగానే కనపడుతుంది, ఎందుకంటే ఒక కాఫీ తాగొచ్చు. మీరు అదే హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, 100 కాగితం పట్టుకుని అక్కడ వాళ్ళు గేటు దగ్గర నుంచే బయటికి తోసేస్తారు. ఏమిటండి 100 కాగితాలు ఏమిటండి అని. మామూలుగా మోడీ గారు పుణ్యమాని మందులు షాపుకు వెళ్ళొచ్చు, జెనరిక్ మందులు వచ్చాయి ఈ మధ్యన, ఆయన బాగా ప్రమోట్ చేస్తున్నారు, మందులు చవకగా దొరుకుతున్నాయి. 100 కాగితంతో మందుల షాపుకు వెళ్తే వాడు తీసుకుని మళ్ళీ కొంత చిల్లర ఇచ్చినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ పెద్ద హాస్పిటల్కి మీరు వెళ్ళే హాస్పిటల్ అంటే పెద్ద హాస్పిటలే, మామూలు ఇంకా మిగతా హాస్పిటల్స్ అవన్నీ వాళ్ళు వెళ్ళే పరిస్థితి లేదని అనిపిస్తుంది. వెళ్ళి వాళ్ళు వెళ్తూనే ఉంటారు. పెద్ద హాస్పిటల్కి వెళ్ళారంటే మీ బడ్జెట్లు, మీ దగ్గర ఉన్న సొమ్ములు అన్నీ కూడా చాలా ప్యూని, చాలా చిన్నవిగా కనపడతాయి. మన దగ్గర డబ్బే మామూలుగా అనిపిస్తుంది, మంచిగా పర్వాలేదు మా బాగానే ఉంది డబ్బు అనిపించిన వాడికి కూడా, అవి బాబోయ్ మన దగ్గర డబ్బేం లేదండి సరిపడదండి అని అనిపిస్తుంది. ధనవంతులు కూడా బికారులు అయిపోతారు ఈ వ్యాధులతో. విశ్రాంతి ఎలాగో ఉండదు, సుఖం ఉండదు, టెన్షన్ పడిపోతారు, భయం భయంలో పడిపోతారు, భయంతో బతుకుతారు. ఒకప్పుడు ఏ మందు మాకు లేకుండా ఇంట్లో పడుంటే శ్రేష్టమని అనిపించి ఇట్లా ఉంటారు. ఈ వ్యాధిగ్రస్తులైనటువంటి భోగపరాయణులను చూస్తే చాలా అధ్వాన్నమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వాళ్ళ దాంట్లో ఫిజికల్ పెయిన్ కంటే మానసమైన హింస, పరాధీనత, ఫియర్, వాళ్ళు అనుభవించేటువంటి ఆ దుఃఖము చాలా హద్దు దాటిన దుఃఖము. అంతటి వినాశానికి తీసుకుపోయేటువంటి ద్వారములు ఇవి, ఈ కామక్రోధ లోభములు. ఇంతలా చెప్పిన తర్వాత కూడా ఆ కామనలను తీర్చుకోవడం కోసం పూజలు అవి చేసి వాళ్ళని ఏమనాలి, చెప్పేమనాలి? వాళ్ళు దేవుణ్ణి దేవుణ్ణి నిష్కామంగా ఆరాధించడం చేత కాకపోతే వాడి భక్తి అది ఏమన్న, అది ఎటువంటి భక్తిది? దానికి భగవద్గీత సందర్భంలో ఎటువంటి విలువ ఉండదు. భగవద్గీతలో ఆ విధమైన భక్తిని, ఆ విధమైన రిచువల్స్ని ఇక్కడ నిందించారు. క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి వేదవాద రతా పార్థ నాణ్యత స్థితి వాదిన ఇత్యాది వచనములతో ఇక్కడ కామ్యకర్మలను నిందించారు తప్ప ఇక్కడ కొనియాడలేదు, ఇక్కడ ప్రశంసించలేదు. న్యూట్రల్గా ఉండిపోతే కూడా అదో రకంగా ఉంటుంది, న్యూట్రల్గా కూడా ఉండలేదు, నిందించి పారేశారు. ముఖ్యంగా కామాన్ని, అది నరకద్వారము, దాంట్లో ప్రవేశిస్తూనే వాడు పురుషార్థ యోగ్యతను పోగొట్టుకుంటాడు, అదే నాశము అంటే. ఇత్యేతత్, అది నాశించడానికి అర్థం అలా చెప్పుకోవాలి. ఇత్యేతత్ అంటే ఇదే అభిప్రాయము. ఓకే, అత ఉచ్యతే ద్వారం నాశనమాత్మనః ఇతి. ఇప్పుడు పురుషార్థ యోగ్యత లేకుండా అయిపోతాడు కనుకనే అది నరకమునకు ద్వారమని, ఆత్మనః నాశనం అని ఆ విధముగా వర్ణింపబడుచున్నది. చూడండి, మీరు దేనినైనా సరే, దేనినైనా సరే అలా పట్టుకుంటే దానిని కామః అంటారు. కామః అంటే పెద్ద పెద్ద కోరికలు పెట్టుకుంటేనే కామః అని మీరు అనుకోకూడదు. యు క్లింగ్ టు సంథింగ్, క్లింగ్ అంటే అలా పట్టుకోవడం మానసికంగా. భౌతికమైనటువంటి విషయాలు ఏవో కొన్ని అవసరం అవుతాయి. రోటీ కపడా మకాన్ అని ఉండడానికి ఓ ఇల్లు, గూడు, తిండికి తినడానికి కొంత ఆహారము, వస్త్రములు, ఇంత ఇంతవరకు మీరు కామన అనే దాంట్లో వేయొద్దు. అంటే సింపుల్గా ఉంటాయి, సింపుల్గా ఉండాలి. వస్త్రములు అంటే సింపుల్గా ఉండాలి. ఇంకా అక్కడి నుంచి ఖరీదైన వస్త్రములు అలాంటివి పెట్టుకోకూడదు. చాలా సరళంగా జీవితాన్ని గడుపుతూ ఉండాలి. సమాజ జీవనంలో ఆవశ్యకమైన మేరకు సింపుల్గా జీవిస్తడం. సో క్లింగింగ్, క్లింగింగ్ అని ఉంటుంది, అంటే అలా పట్టుకోవడం. మీరు డబ్బు పట్టుకున్నారనుకోండి, డబ్బు బ్యాంకులో ఏదో కొంత డబ్బు పడి ఉంటుంది, పర్వాలేదు, వచ్చేది వస్తూ ఉంటుంది, పోయేది పోతూ ఉంటుంది.
దానికి ముందే వ్యవస్థ చేసి పెట్టేయటం. ఈ బ్యాంకులో ఉన్న డబ్బు వాళ్ళు తీసేసుకుంటే నా పని అయిపోతుంది అని అలాగే మీరు చక్కగా వ్యవస్థ చేసి పెట్టేశారనుకోండి, అది కొంచెం పెరిగినా నష్టం లేదు, తరిగినా నష్టం లేదు, వాళ్ళు కొట్టుకుపోతారు. అది దానికి మందేమీ లేదు దీంట్లో. అలా క్లింగింగ్ ఈజ్ ది ప్రాబ్లం. బ్యాంక్ అకౌంట్ ఈజ్ నాట్ ది ప్రాబ్లం. క్లింగింగ్ టు ది బ్యాంక్ అకౌంట్ ఈజ్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. అలాగే రిలేషన్స్ ఉంటాయి, కొడుకు, మనవడు, కోడలు. ఇలా కోడలతో పెద్ద సమస్య ఉండదు. కోడలు అసలు వీడికేసి చూడను కూడా చూడదు. కోడల మామగారిని అత్తగారిని రెస్పెక్ట్ చేసే కాలము అది ఎప్పుడో వెళ్ళిపోయింది, అది ఇప్పుడు లేదు. కోడలు హాయ్ హౌ ఆర్ యూ అంటుంది అనేప్పుడు ఇంకేముంది. కాబట్టి కోడల ఇష్యూ కాదు, కోడల విషయంలో మోరార్లెస్ న్యూట్రల్గా ఉండగలుగుతాడు, కొడుకు విషయంలో ఇబ్బంది వస్తుంది. సో క్లింగింగ్, మీరు కొడుకు దారిని కొడుకుని వదిలిపెట్టి మీ దారిని మీరు జీవిస్తే మీరు యు ఆర్ సేఫ్. అదర్వైజ్ ఖర్చు అయిపోతారు. అయ్య బాబు, మోస్ట్ డేంజరస్ పాత్ క్లింగింగ్. దానివల్ల కాన్ఫ్లిక్ట్స్ డెవలప్ అయిపోతాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్లో మనిషి కొట్టుకుపోతాడు, చాలా ట్రబుల్ క్రియేట్ అయిపోతుంది. కాబట్టి ఫర్ ఎవ్రీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఎంటైర్లీ క్రియేటెడ్ బై ద అటాచ్మెంట్. కామ అంటే అటాచ్మెంట్, ఆసక్తి. రాగము, ఆసక్తి, కామ ఇవన్నీ సేమ్ సిమిలర్ షేడ్స్. ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ అటాచ్మెంట్ పెట్టుకున్నారంటే యు ఆర్ ఇన్ సీరియస్ ట్రబుల్. ఇట్ క్రియేట్స్ ప్రాబ్లం. వెంటనే క్రియేట్ చేయకపోవచ్చు, ఇట్ క్రియేట్స్ ప్రాబ్లం. ఎందుకో తెలుసునండి, ఏ ఆసక్తి ఉన్నప్పటికీ అది భయమును సృష్టిస్తుంది. భయం అంటే ఇన్సెక్యూరిటీ. భయం అంటే వీళ్ళు దెయ్యాలకి భయపడుతూ ఉంటారు, అలాంటి భయం కాదు ఇది. అది మూర్ఖత్వం, అజ్ఞానం చేత వచ్చే భయం. ఈ దెయ్యాలని భూతాలని అదంతా కూడా దాని గురించి నేనేం వ్యాఖ్యానం చేయమంటారు నన్ను? దాని గురించి నన్ను వ్యాఖ్యానం చేయమంటే నాకు అది చాలా అల్పముగా, చాలా చాలా తక్కువ స్థాయికి చెందిన సమాచారంగా కనపడుతుంది. వ్యాఖ్యానం చేయడానికి మనసు కూడా ఒప్పదు. అంత అయోగ్యమైన విషయం దాన్ని ఏం వ్యాఖ్యానం చేస్తాం? ఇన్సెక్యూరిటీ ఈజ్ ఎ సీరియస్ ఇష్యూ. వీడు అంధవిశ్వాసాలు పెట్టుకుని ఈ ఉంగరంలో ఈ రాయి ఎర్రగా ఉంది కాబట్టి నాకు హాని కలుగుతుంది, తెల్లరాయి వేసుకోవాలి అంటే దాని గురించి నేనేం చెప్తాను, నేను దాని గురించి పిహెచ్డి వాడి దగ్గరికి వచ్చి ఎక్కాలి అప్పచెప్పమంటే ఏమప్ప చెప్తాడు? సమ్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. దాన్ని ప్రస్తావన చేసినందుకే నాకు సిగ్గు చేయడం అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ దాట్, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. ఎ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ రియల్ రియల్ ప్రాబ్లం. చాలా టైం అయింది. ఇన్సెక్యూరిటీ ఈజ్ ఎ రియల్ రియల్ ప్రాబ్లం. అండ్ దట్ ఇన్సెక్యూరిటీ ఈజ్ క్రియేటెడ్ బై డిజైర్. మళ్ళీ రేపు క్లాస్లో కంటిన్యూ చేస్తాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.